వైవిధ్యమైన పాత్రలతో విభిన్నమైన కథనాలతో మంచి మంచి సినిమాలు చేస్తున్న ఒక నటుడు ప్రస్తుతం నాతో ఉన్నాడు. అయితే ఈ నటుడు నాకు ఫస్ట్ మూవీ నుంచి తెలుసు, అంటే తన చాలా చిన్న వయసుల నుంచి కూడా నాకు ఆయనతో పరిచయం ఉంది. అండ్ టుడే వెన్ ఐ సీ హిమ్ గ్రో లైక్ దిస్, ఆ గ్రాఫ్ అలా పెరుగుతూ 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 మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పుడు చూస్తుంటే నా కుటుంబంలో ఒక వ్యక్తి ఇంత ఎత్తుకు ఎదుగుతున్నాడే అని ఒక ఆనందం కలుగుతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ విత్ హిమ్, విత్ నన్ అదర్ దెన్ నిఖిల్ సిద్ధార్థ్. హాయ్. హాయ్ ప్రమా గారు, హౌ ఆర్ యూ? సో నైస్. అంటే మీరు ఫ్యామిలీ మెంబర్ అన్నారు కదా, అవును, నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు నాకు హ్యాపీ డేస్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు గుర్తుంది, ఇప్పుడు తీసుకున్నప్పుడు గుర్తుంది. అండ్ మీలో ఆ హ్యాపీనెస్ అని చూసారా? ఐ కెన్ సీ ద హ్యాపీనెస్ రైట్ నౌ. ఐ రియలీ, నాకు కళ్ళు చెమరుస్తాయి ఎప్పుడైనా, ఎస్పెషలీ నేను కార్తికేయ సినిమా అండ్ దెన్ స్వామి రారా, ఓకే, ఈవెన్ ఐ డోంట్ నో, ఐ లైక్డ్ కేశవ ఆల్సో, బట్ ఐ డోంట్ నో వై ఇట్ డిడ్ంట్ డూ వెల్. బట్ స్టిల్ నాకు ఎందుకో కొన్ని కొన్ని మీరు సెలెక్ట్ చేసుకునే పాత్రలు ఉంటాయి కదా, అది ఆ కథనాలు, ఆ స్టోరీ లైన్స్, దట్ సో డిఫరెంట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ టుడే వీఆర్ డూయింగ్ దిస్. ఎస్ మ్యామ్. అంటే ఐ థింక్ అర్జున్ సురవరం అనే ఫిల్మ్ ఏదైతే చేశాను, సో అన్ని సినిమాల్లో అంటే వన్ ఆఫ్ ద డిఫరెంట్ రోల్, అంటే మీ రోల్ చేశాను, జర్నలిస్ట్ రోల్ చేశాను. ఇప్పుడు ప్రేమ ద జర్నలిస్ట్ ఎలా అయితే ఉందో, అర్జున్ సురవరం ద జర్నలిస్ట్, ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ జర్నీ అండి. ఫ్రమ్ హ్యాపీ డేస్ టు ఇక్కడ అర్జున్ సురవరం వరకు. అండ్ ఎస్పెషలీ మీతో మళ్ళీ మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే హ్యాపీ డేస్ వచ్చి 12 ఇయర్స్ అవుతుంది. ఆ 12 ఇయర్స్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ మొత్తం నాకు మిమ్మల్ని కనబడక మీరు చూడకనే నాకు మొత్తం వచ్చింది. సో ఇట్స్ వెరీ స్పెషల్ టు టాక్ టు యూ. ఎస్, అప్పుడు కూడా మీ ఇంటికి వచ్చాను, ఇప్పుడు కూడా మీ ఇంట్లోనే చేస్తాను. సో మెనీ గుడ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్. అయితే నిఖిల్, సినిమా రిలీజ్ అయిన రోజు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దానికి, అండ్ యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ, జూబిలెంట్. ఆ జూబిలెంట్ మోడ్లో మీరు మంచిగా డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తుంటే మీ పైరసీ సీడీలు కనిపించాయి. వెంటనే మీరు ఒక బాధ్యతాయుతమైన రిపోర్టర్ అవతారం ఎత్తి కెమెరా ముందుకు వచ్చేసి, నా సినిమా పైరసీ అయిపోయింది అనేసి యువర్ రిపోర్టింగ్ ఫ్రమ్ లైవ్లో. యా, అదేంటి పరకాయ ప్రవేశం చేసేసినట్టు మీద మీరే చేసేసుకున్నారా రిపోర్టింగ్? కాదండి, అంటే నాకు నిజంగా గుంటూరులో వీరన్న విజయయాత్ర అండి, సక్సెస్ టూర్లో ఉన్నాం. సక్సెస్ టూర్ ఉన్నప్పుడు ఆన్ ఆ 10th డే ఆర్ 11th డే ఆఫ్ ద ఫిల్మ్ అండి. అంటే మేము అసలు నార్మల్గా ఈ మధ్య 5-6 డేస్ ఆడితేనే చాలా ఎక్కువ సినిమాలు, ఒక వారం ఆడితే పెద్ద హిట్ అనమాట. అలాంటిది ఒక హౌస్ఫుల్ థియేటర్లో ఐ మెట్ ఫ్యామిలీస్, ఐ మెట్ సో మెనీ స్టూడెంట్స్, అందరూ సినిమా బాగుంది మేము చూసామని ఎక్సైటెడ్గా ఓవర్ఫ్లోయింగ్ క్రౌడ్ చూశాను. అట్ సేమ్ టైం అలా వెళ్తున్నప్పుడు టీ కోసం ఆగానండి, హైదరాబాద్ వస్తున్నప్పుడు టీ కోసం ఆగినప్పుడు రోడ్డు పక్కన కూరగాయలు అమ్మినట్టు లిటరలీ సీడీలు మొత్తం. అంటే నాసమని కదండి, సైరా నరసింహారెడ్డి దగ్గర నుంచి, రాజుగారి దగ్గర నుంచి, ఖైదీ సినిమా దగ్గర నుంచి అన్నీ, ఎవ్రీ ఫిల్మ్ దట్ ఈస్ దేర్ లేటెస్ట్ టిల్ మన అర్జున్ సురవరం వరకు అలా అలా నీట్గా పెట్టి మూడు సినిమాలు ఒక సీడీలో 40 రూపాయలు అమ్మేస్తారు. ఐ ఫెల్ట్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు మా డ్రైవర్ చూపించారు, చూపిస్తే చూసి వెళ్ళా. ఏంటమ్మా ఇలా అమ్ముతున్నారంటే ఆవిడ చూసలేకనో, కాదండి నేను అమ్ముతాను, ఆబ్వియస్లీ నాకు నేను కూడా నా ఫ్యామిలీని చూసుకోవాలి కదా అని. అయ్యో మీ ఫ్యామిలీ నేను అంటలేదండి అని ఐ డెంట్ కంప్లైన్ అబౌట్ హర్. ఆవిడ కంప్లైంట్, ఆవిడ నుంచి కంప్లైంట్ చేయలేదు అండ్ ఆవిడ నుంచి ఆ సీడీలు తీసుకోవడం ఏం చేయలేదు. బికాజ్ ఇన్ ద ఎండ్ షీఈ్ నాట్ ద పర్సన్ బి బ్లేమ్డ్. ఎవరైతే ఆ సీడీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఎవరైతే ఈ పైరసీని థియేటర్ నుంచి తీసుకొచ్చి ప్రింట్లు చేస్తున్నారో, దే ఆర్ ద పర్సన్ బి బ్లేమ్డ్ అండి. అండ్ ఇంతకన్నా ఏంటంటే మనకి మూవీ రూల్స్ ఇవన్నీ కొన్ని వాట్ ఎవర్ పైరసీ వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ పైరసీ వెబ్సైట్స్ని ఎలాగైనా అరకట, అంటే లైక్ టారెంట్స్ అండి, అంటే వాట్ ఎవర్, ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దెమ్, కానీ వాళ్ళు చేయడం వల్ల ఇలాంటి పీపుల్ కూడా, అంటే వీళ్ళ తప్పు కాదు, వీళ్ళు ఏదో ఇంకేదో అమ్ముకునేవారు, కానీ ఏంటంటే ఈ ఎవరైతే ఈ నెట్వర్క్ క్రిమినల్స్ చేయడం వల్ల ఇలా అంత అవుతుంది. సో వాళ్ళని స్టాప్ చేయాలి. అండ్ నేను కొంచెం అర్జున్ సురవరం మోడ్లోనే వెళ్ళా, బట్ ఆవిడకి చేసి చెప్పాను మీరు చేసిన తప్పేదమ్మా, తప్పమ్మా, మీ ఇష్టం మీరు చేసి చేయండి. అండ్ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరిని అడిగా, అందరూ లక్కీగా సినిమా చూసిన వాళ్ళే, అందరూ నేను అడిగా, భయ్యా మీరు ఇటు చూసారండి, కాదు కాదు నేను సినిమా థియేటర్లో చూసాను, చిచ్చి ఇలాంటివి ఏం చేస్తాను. 100% ఇలాంటి పైరసీ వస్తుంటుంది, ఆన్లైన్లో వస్తుంటుంది, సీడీలో వస్తుంటుంది, డివిడీలో వస్తుంటుంది, కానీ దయచేసి సినిమా బిగ్ స్క్రీన్లో చూడండి, వన్ సపోర్ట్ చేయండి. అండ్ నాకు తెలిసి ఇప్పుడైనా పీపుల్ ఆర్ సో ఎన్లైటెన్ దట్ ఒక డాల్బీ అట్మాస్ సౌండ్ కానీ, 4K రెజల్యూషన్ ఇది కానీ, ఒక 1000 మంది మధ్యలో, అంటే 500-2000 పీపుల్ మధ్యలో కూర్చొని చూసే ఫీల్ వేరండి, 100% ఆ ఫీల్ని మనం ఎప్పుడు రీక్రియేట్ చేయలేం. సో సినిమా అనేది ఫర్ ఎవర్, సినిమా థియేటర్ అనేది ఎప్పుడు ఎక్స్పీరియన్సే వేరు. సో మై రిక్వెస్ట్ ఆల్సో ఇస్, ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరిని రిక్వెస్ట్ చేయడానికి దట్ ఇలాంటివి వస్తుంటాయి, వీటి ఇగ్నోర్ చేసి థియేటర్కి రమ్మని చెప్పి. సో బెస్ట్ అసలు ఐరనీ ఏమిటంటే, మీ సినిమా ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారు గత 20 ఏళ్ళుగా హిస్ బీన్ ఫైటింగ్, అది ఇక్కడ
ఆయన పైరసీకి వ్యతిరేకంగా ఎంత ఫైట్ చేశారో నాకు తెలుసు. నేను ఒకటి అంటాను అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ తలుచుకుంటే వెంటనే బ్యాన్ చేసాయి. ఇప్పుడు రైట్ మన ఏ పోర్నోగ్రఫీ వెబ్సైట్ ఉన్నా కానీ ఇట్స్ బ్యాండ్. అలాగే ఎందుకు ఈ పైరేటెడ్ వీడియోస్ ఉన్న వెబ్సైట్స్ ఎందుకు బ్యాన్ చేయలేము? నిజంగా గవర్నమెంట్ తలుచుకుంటే చేసేయచ్చు, బికాజ్ ఇట్స్ లిటరలీ కాల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్. మా సినిమా కూడా రిలీజ్ అదే, అర్జున్ సురవరంలో కూడా డబ్బులు పోగొడితే, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనం ఆస్తి పోగొడితే మనం సంపాదించుకోవచ్చు, మన ఐడెంటిటీ థెఫ్ట్ చేస్తారు. అలాగే మా సినిమా ఏదైతే వాట్ యూ కాల్ ఇట్ కాపీరైట్ అంటారు, దాని ఏమంటారు అండి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని దొంగతనం చేస్తున్నారు. అంటే మనం కష్టపడి ఒక సినిమా చేసాం, ఆర్ మీరు ఒక పెయింటింగ్ చేస్తారు, ఆర్ లేకపోతే నేను ఒక పేటెంట్ ఒక మంచి ఇన్వెన్షన్ చేస్తాను, దొంగతనం చేస్తే ఇంత కష్టపడింది అంతా వేస్ట్ కదండి. సో రాజ్కుమార్ గారు పాపం హీఈస్ ఫైటింగ్, బట్ ఆయనకి డెఫినెట్లీ హీ నీడ్స్ గవర్నమెంట్ సపోర్ట్ అండి. ఒక పర్సన్ అంత చేయలేరు. సో నేను అడుగుతుంది ఏంటంటే, ఇలాంటి వెబ్సైట్స్ని బ్యాన్ చేసిన మీరే ఎందుకు ఒక క్రిమినల్ వెబ్సైట్స్ ఎందుకు మీరు బ్యాన్ చేయలేకపోతున్నారు అనేది క్వశ్చన్ అండి. నేను యాక్చువల్గా 1 వీక్ నుంచి చూద్దాం అనుకుంటున్నా ఈ సినిమా, ఎందుకంటే వీ వర్ ఆన్ అ వెకేషన్ ఫర్ 1 వీక్ విత్ మై ఫ్యామిలీ. సో ఐ వాజ్ లైక్ ఐ వాంటింగ్ టు సీ దిస్ ఫిలిం. నాకు ఇంకొక భయం ఏముండేదంటే నా పక్కనున్న థియేటర్ నుంచి వెళ్ళిపోతుందేమో అన్న ఒక అగైన్ అనదర్ టెన్షన్, బికాస్ 1 వీక్ దాటిపోయింది. బట్ ఐ డోంట్ నో, స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్ అండ్ ఇట్స్ రియలీ డూయింగ్ గుడ్. నేను ఇప్పుడు ఇది 8th, 9th day అనుకుంటాను, 9th or 10th. సో yesterday ఐ వాచ్ ద ఫిలిం and I really loved it. Yeah, thank you Prema garu. Nikhil, enduku nachindo cheptanu nenu meeku. See, the thing is, okati mee laanti oka ante oka manchi manchi cinemalu cheyali anna oka aalochana unna oka natudu kevalam malli oka format ki stick avakunda, ante oka rendu paatalu, naalugu dance lu, moodu fight lu, lekapothe oka kind of regular format ki stick avakunda cinema kadhani nammukuni and oka baadhyatayutanga kuda cinema teeyali అన్న ఆలోచనతో మీరు చేశారు చూడండి. ఫర్ దాట్ ఐ రియలీ అప్రిషియేట్ మ్యామ్. మీరు అన్న పాయింట్లో నేను అంటే 100% యాక్సెప్ట్ చేస్తాను, బికాస్ ఈరోజు ఇంతమంది థియేటర్కు రావడం అంటే ఒక డల్ సీజన్లో కూడా ఇంతమంది అంటే లైక్ హౌస్ఫుల్ క్రౌడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 crores గ్రాస్ చేసిందండి సినిమా. పీపుల్ ఎందుకు వస్తున్నారంటే సినిమాలో ఉన్న కాన్సెప్ట్ అండి. అండ్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం సొసైటీకి ఉపయోగపడే కాన్సెప్ట్ ఇది. ఏదో మనం ఒక లవ్ స్టోరీ చేసాము, లేకపోతే ఒక రివెంజ్ స్టోరీ చేసాము, అలా కాకుండా అంటే ఐవ్ డన్ దోస్ బిఫోర్, బట్ ఐ ఫెల్ దట్ సూపర్ స్టార్స్ అండ్ మెగాస్టార్ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఠాగూర్ సినిమాతో చిన్న మెసేజ్ పంపించారు, యూనో ఇలా. అండ్ మొన్న మహర్షి సినిమాతో మహేష్ బాబు గారు ఈ సెంటర్ స్మాల్ మెసేజ్. సో నార్మల్గా ఇలా స్టార్స్ అందరు చేస్తున్నారు, వై నాట్ ఎ యంగ్ యాక్టర్ లైక్ మీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషనల్ కూడా ఉండాలి. అంటే అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేస్తేనే నాలో కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బికాస్ మీడియా ఎంత పవర్ఫుల్ సినిమా కూడా అంతే పవర్ఫుల్ మ్యామ్. అండ్ ఈ సినిమా ద్వారా ఒక పాయింట్ ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి, స్టూడెంట్ సర్టిఫికేట్స్ అనేవి బయట ఇలా జరుగుతుంది. ఆల్మోస్ట్ 15 లక్షల మంది స్టూడెంట్స్ ప్రతి ఇయర్ పాస్ అవుతారు, తన నుంచి 9 లాక్ స్టూడెంట్స్కే జాబ్స్ వస్తున్నాయి. మిగతా 6 లక్షల మంది స్టూడెంట్స్కి ఎందుకు రావట్లేదంటే, 6 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకన్నా బెటర్ మార్క్స్ వేసుకొని ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుంటాం, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. మొన్న రీసెంట్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు మ్యామ్, అంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ టాపిక్. వాళ్ళు ఎందుకు చేసుకున్నారని మేము రీసెర్చ్ చేస్తే అందరూ మనకు తెలిసిందే, ద పీపుల్ హు ఆర్ కరెక్టింగ్ ద పేపర్స్, ద ప్రొఫెసర్స్ వేర్ అన్క్వాలిఫైడ్. వాళ్ళకి ఎవరైతే అంటే రాంగ్ బ్యాక్డోర్ ఎంట్రీలో, లేకపోతే అన్క్వాలిఫైడో, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్ ప్రొఫెసర్సో రాంగ్ కరెక్షన్ చేయడం వల్ల మెరిటోరియస్ స్టూడెంట్స్ వెళ్ళి సూసైడ్ చేసుకొని వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రాణాలు తీసుకురాగలుగుతాం, ఇట్ ఈస్ అ రీజన్ బికాస్ ఆఫ్ ఇది. మా సినిమాలో కూడా స్కూల్ దట్ ఆల్సో రియల్ ఇన్సిడెంట్, అది మేము తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని పెట్టాం. సో ఈ పాయింట్ని పబ్లిక్ తెలియజేయాలి, స్టూడెంట్స్ ప్రాబ్లం ఇది. బికాస్ మనం ఒక పాస్పోర్ట్ మీరు సబ్మిట్ చేస్తారు, మీ అతను ఏమంటాడంటే ఎవరైతే మీ పాస్పోర్ట్ ఏజెంట్ ఉంటాడు, ఒరిజినల్ ఇచ్చాడు మేడం అంటారు. ఆ పాస్పోర్ట్తో మీరు ఏమైనా చేయొచ్చు. నిజంగా మీలాంటి ఇప్పుడు ప్రేమ గారు పేరు మీద ఇంకో పాస్పోర్ట్ క్రియేట్ చేసేసి వాడు ఏదో బ్యాంక్ రాబరీ చేస్తే ఎవరి మీద పడుతుందండి కేసు? మీ మీదకి వస్తుంది. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకొని సినిమా చేయడం జరిగింది. అండ్ ఐ బిలీవ్ దట్ ఒక స్టూడెంట్ లైఫ్ పాడవుతే ఫ్యామిలీ కూడా పేరెంట్స్ కూడా బాధపడతారు. అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్. అండ్ మళ్ళీ ప్రతిసారి ఇలా చేసుకుంటూ వెళ్ళినాం, ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటూ ఒక వెనల్ కిషోర్, ఒక సత్య, నేను అందరూ కామెడీ చేసుకుంటూ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అండ్ ఐ విల్ కీప్ డూయింగ్, ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటారు కదా, వన్స్ ఇన్ అవైల్ చేస్తుంటాను ఎవ్రీ 5-6 మూవీస్కి. ఇప్పుడు కార్తికేయ 2 ఇవన్నీ వస్తాయి, మళ్ళీ ఒక 5-6 మూవీస్ తర్వాత ఇంకొకటి చేస్తానండి ఆన్ అ బర్నింగ్ టాపిక్. అయితే ప్రజల నుంచి అప్రిసియేషన్ బాగుంది, క్రిటిక్స్ అప్రిసియేషన్ బాగుంది, ఎవ్రీబడీ సేయింగ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి మ్యామ్. ఎందుకంటే డిడ్ ఇట్ బీట్ కార్తికేయ? ఎస్ అండి,
ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ కార్తికేయ, బట్ ఎక్కడి పోతే వచ్చిన వాడ సినిమాలో 70-80% ఉందండి. దట్ వాజ్ లైక్ అది అవుట్ నాట్ హిలేరియస్ ఫిల్మ్ అది. బట్ ఐమ్ వెరీ హ్యాపీ దాట్ మేము సినిమా బడ్జెట్ ఒక 8-10 crore తీస్తే ఆల్మోస్ట్ ఓవరాల్ బిజినెస్ ఆఫ్ ద మూవీస్ 20 crores. అంటే ప్రొడ్యూసర్ అంటే వచ్చింది ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్స్, ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఎవ్రీ పర్సన్ 150%, 200% రికవరీ అయ్యారు. అంటే ఇవన్నీ నేను చెప్పకూడదు బికాస్ యాజ్ అన్ యాక్టర్, బట్ నేను తెలుసుకోవాలి బికాజ్ ఎలాంటి సినిమా తీస్తే ఎవరు కొంటున్నారు, ఎవరు నష్టపోకూడదు, ఇవన్నీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా ఎవ్రీబడీస్ ప్రాఫిటబుల్, ఎవ్రీబడీస్ హ్యాపీ, అండ్ దట్ ఈస్ వై ద మూవీస్ హిట్. కొన్నిసార్లు సినిమా ఎంత బాగున్నా కలెక్షన్స్ రావు. నేను కొన్ని సినిమాలు చేశాను, అంటే ఈవెన్ ఐ థింక్ సూర్య వస్తే సూర్య అనే సినిమా చాలా ఇష్టం, కానీ అనుకున్నంత డబ్బులు చేయలే. ఈ సినిమా సర్ప్రైజింగ్గా మేబీ పబ్లిక్ బ్లెస్సింగ్స్ తోటి ఒక డబుల్ ఫిగర్స్లోకి వెళ్ళి, అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్. అండ్ ఇప్పటికీ 11th 12th కూడా ఈరోజు కూడా హౌస్ఫుల్స్ నడుస్తుందండి, మంచి షేర్స్ తోటి, మంచి క్రాస్ తోటి ముందుకెళ్తుంది, అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అయితే కొన్ని కొన్ని మంచి మంచి వాటికి మంచి పనులు అవ్వచ్చు, మంచి కార్యక్రమాలు అవ్వచ్చు, ఏదన్నా సరే 100 విఘ్నాలు ఉంటాయని అంటుంటారు. మీ సినిమాకు కూడా ఆది నుండి విఘ్నాలే అవునా? పేరు దగ్గర నుంచి పేరు మార్చడం ఒకటి, దెన్ డిస్ట్రిబ్యూటర్ల ఇష్యూ ఒకటి, డేట్ ఫైనలైజ్ కాకపోవటం, రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యు హిట్ ఇట్ మ్యామ్? అంటే ఎందుకు వచ్చాయో ఎలా వచ్చాయో నాకు తెలియదు మ్యామ్. మేబీ మేము అంటే నేను పెద్ద ఈ ముహూర్తాలు ఇవన్నీ నమ్మను, బట్ ఐ థింక్ సినిమా అనేది ఈ మధ్య కొంతమంది జస్ట్ బిజినెస్ కింద వాడేస్తున్నారు. అంటే ఒక బొమ్మలాగా దీన్ని 10 మంది తాకట్టు పెట్టి ఒక ఆస్తిలాగా అలా అలా వాడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అంటే సినిమా అనేది ఒక ప్యాషన్తో తీసే ఒక బేబీ లాంటిది. సో ఒక రాంగ్ ఒక వన్ ఫ్యూ పీపుల్ ఓ రాంగ్ పీపుల్ మా సినిమాని మల్టిపుల్ పీపుల్కి అమ్మేశారు. నార్మల్గా సినిమా బిజినెస్ అవ్వక ఆగిపోతాయి, ఈ సినిమాకి ఎక్కువ బిజినెస్ ఆగిపోయింది అంటే రివర్స్లో. అంటే మీకు అమ్మింది, మీకు అమ్మిన ఏరియా 3 అమ్మారు, ఇప్పుడు ఎవరితో సినిమా? సో ఆ చిన్న ఎవరైతే జరిగిన మిస్ చేశారో దానివల్ల ఆ షార్ట్ చేయడానికి మాకు 5-6 months పట్టింది మ్యామ్. అలాగే టైటిల్ కూడా ఏమో అసలు అది ముద్ర కదా, ముందు ముద్ర 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 అని టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత మాకేమొచ్చిందంటే ఇంకో సినిమా ముద్ర అని వస్తుందని మాకు వచ్చింది. సినిమా ఏంటి ఆల్మోస్ట్ ఒక 2-3 months తర్వాత నాకు పట్ల తెలియదు, ఇదేంటి ఇంకో సినిమా ముద్ర వస్తుంది ఏంటి అని మేము టైటిల్ మార్చాం. మేము మా సినిమా ముద్ర కాదు, మా సినిమా అర్జున్ సురవరం అని చెప్పి మార్చడం జరిగింది. సో పర్లేదు రండి, అంటే ఇన్ ద ఎండ్ ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటారు కదా. సో ఐ బిలీవ్ దట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ డల్ సీజన్ అన్నారు, నవంబర్ అసలు సినిమాలు ఆడవన్నారు, హౌస్ఫుల్ క్రౌడ్స్, మాకు ఫస్ట్ 15 days నాన్స్టాప్ ఫుల్స్ పడ్డే, పేరు మారిస్తే మళ్ళీ జనాలు ఆడన్నారు వచ్చారు, ఒకవేళ పోస్ట్పోన్ అయితే సినిమా కలర్ పోయి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. నేను నిజంగా నమ్మే భయం వేసింది. మార్నింగ్ షో నుంచి పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద థియేటర్ అండి. ఎంఎక్స్ అతను 8:45 షో ఇచ్చారండి, ఒక షో ఇచ్చాడు, హౌస్ఫుల్ అయిపోయింది, పక్కన ఇంకో 8:45 షో, ఇంకో 4:45 షోలు పడ్డే. అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా అంత ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ వచ్చి చూడడం జరిగింది. అప్పుడు అదే నో, అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ద మూవీ అండి, మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఒక వారం ముందు చూశారు. ఆయన చూసి అని జస్ట్ చూడండి సార్ అన్నాం, ఆయన చూసి సినిమాని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చి మా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు చూసారా మ్యామ్, దట్ వాస్ ద రీజన్ వేర్ మీకు సక్సెస్ అయిపోయింది. అంటే ఆయన ఫస్ట్ ఆడియన్స్, ఫస్ట్ రివ్యూ, ఫస్ట్ వాట్ యు కాల్ ఇట్ చెప్పడం జరిగింది. చిరంజీవి గారు ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో ఇప్పటికీ మ్యాజిక్కే. ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళ సినిమా ఫంక్షన్స్కి రావాలని, లేకపోతే కనీసం ట్రైలర్ రిలీజ్ చేయాలని. అలాంటిది మీ సినిమాకి ఆయనంతా ఆయనే వాలంటీర్ చేసి నేను వస్తాను అని అనటం. 16.5 minutes మాట్లాడారండి, నేను కౌంట్ చేశాను, 16 minutes 3 seconds, 16 minutes 10-16 నిమిషాలు ఒక సినిమా గురించి చూడాలి ఇది ఇది అన్నప్పుడు జనాలకి అందరికీ ఏమి ఉంది సినిమాలో అనుకున్నారు. ఒక్కసారి వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది దిస్ ఇస్ అ సోషల్ మెసేజ్ విచ్ ఎవ్రీబడి షుడ్ వాచ్. అండ్ మేము ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఆన్ ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆల్సో, వీఆర్ వెరీ లాస్ట్, వీఆర్ వెరీ లో, ఎందుకంటే ఈ సినిమాని ఎలా పైకి తీసుకురావాలి అని చెప్పి లిటిల్ దేవుడు దండం పెట్టుకోవడం జరిగింది. దేవుడు రూపంలో ఆయనే వచ్చి, మనిషి రూపంలో ఆయన వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు సేవ్డ్ ఆర్ ఫిల్మ్ టు గెట్ ద ఓపెనింగ్. లేకపోతే అది టాక్ రావడానికి ఎన్నో రోజులు పట్టేది, బాగుందంట బాగుందంట అని అనేసరికి మళ్ళీ ఆ థియేటర్ తీసేయడం జరిగేది. అంత కాల్ దట్ హ్యూజ్ ఓపెనింగ్ సినిమా బాగుండడం వల్ల ఇట్ వెంట్ అండ్ బ్యాంగ్ అండి. నిఖిల్, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు చాలా ఎమోషన్ అయ్యారు, అంటే దిస్ ద ఫస్ట్ టైం ఐ సా యూ లైక్ దట్. అసలు ఆ స్టేట్లో, ఆ స్టేజ్లో నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఐ ఆల్వేస్ యూ ఆర్ వెరీ సూపర్ హైపర్ యాక్టివ్, ఎనర్జెటిక్, వెరీ వెరీ యునో
ఎక్సైటెడ్ హ్యూమన్ బీయింగ్. ఐ యామ్ ఎ వెరీ హ్యాపీ హ్యూమన్ బీయింగ్. యా యు ఆర్. బట్ ఆ రోజు మాత్రం చాలా ఏంటో అంటే మీ ఫేస్ లో ఉన్న రకరకాల ఎక్స్ప్రెషన్స్ ద్వారా నేను ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ ఏంటి ఇంత టెన్షన్ గా ఉన్నారేంటి, ఇంత నర్వస్ గా ఉన్నాడు ఏంటి, ఏమైంది, వై ఇస్ హి సో నర్వస్ అండ్ టెన్స్ అండ్ సో ఇమోషనల్. సో మీరే చెప్పాలి దానికి ఆన్సర్. ఏలే ప్రేమ గారు, అంటే నార్మల్ గా మనం హీరోస్ ఉంటారండి లైఫ్ లో, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, స్టైల్ అనేసి ఉన్న సినిమా లారెన్స్ మాస్టర్ ఫైట్ చేసే టైంలో సడన్ గా చిరంజీవి గారు వచ్చి కాపాడతారు, ఒక హీరో వచ్చి కాపాడతారు. సో చిన్నప్పటి నుంచి మనం గ్యాంగ్ లీడర్ కానీ కానీ ఎప్పుడు హీరో చిరంజీవి గారు ఎప్పుడు పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు స్క్రీన్ మీద. సో నా లైఫ్లో ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, ఎవరు వచ్చి కాపాడతారు అన్నప్పుడు హీరోలాగా అంటే ఒక రియల్ లైఫ్ హీరోగా వచ్చి భుజం మీద చేసి ఎవరు అంటే నా హీరో, నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. దట్ వాజ్ వెరీ 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 అండ్ క్రేజీ అండి. అండ్ నాకు అంతవరకు చిరంజీవి గారిని కలవడం కూడా అవకాశం దొరకలేదు. ఒకరోజు ఇలా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అలా కూర్చున్నాను, ఆయన పక్కన ఉన్నాను, ఆయన బుక్ చేసి నేను వస్తున్నానమ్మా అని చెప్పారు. ఒక్కరోజు 2 మినిట్స్ కలిసాను ఆయన్ని. ఎప్పుడైతే ఆయన స్టేజ్ మీద ఉండి ఆయన ముందు డ్యాన్స్ చేసే అవకాశం నాకు దొరికింది, అది కూడా దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. చిన్నప్పుడు ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నాకు అందరు కిడ్స్ అందరూ స్టేజ్ మీదకి వెళ్ళారు, చిరంజీవి గారు వచ్చారు, కొంతసేపు ఉన్నారు, ఆయన చాలా చెప్పున్నారు, అందరు కిడ్స్ పర్ఫామ్ చేశారు. నా వర్క్ వచ్చేసరికి కొంచెం వేరే కిడ్స్ అందరూ చెప్పారు, నాకు ఛాన్స్ దొరకల. అలా నేను అలా ఉండిపోయాను. దిస్ వాజ్ ఇన్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ హరిహర కళాభవన్ సంథింగ్లో అలా సాడ్ అయ్యి ఉండిపోయాను. 1993-1994లో కట్ చేస్తే నా ప్రీవియస్ ఫంక్షన్కి వచ్చారు. సో అక్కడ హ్యాడ్ టు పర్ఫామ్ ఇవ్వడం పర్ఫామ్ చేశాను. పర్ఫామ్ చేసిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన నా పేరు గుర్తుపెట్టుకొని, నిఖిల్ సిద్ధార్థ నువ్వు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ తమ్ముడు అంటే నా శిష్యుడు అన్నారు. నాకైనా శిష్యుడు అనగానే కళ్ళల్లోంచి అలా నాకు నాకు ఆయన చూస్తున్నప్పుడు హీరో మెగాస్టార్ ఆయన అలా అన్నప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు బట్ స్టేజ్ మీద అలా పెట్టుకుంటే బాగుంటుందని ఐ వాస్ కంట్రోలింగ్ మై థింగ్ అండి. బట్ దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ పాయింట్స్ ఇన్ మై హోల్ లైఫ్. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ అర్జున్ సురవరం అనే సినిమా ఆ టైంలో నాకు సక్సెస్ అవుతుంది నాకు తెలియదు, బికాస్ పబ్లిక్ వర్టిక్ ఎలా ఉంటుంది. బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఈ సినిమా సక్సెస్ అయినా అవ్వకున్నా, ఫ్యూచర్లో నేను సినిమాలు చేసినా చేయకున్నా, ఈ సినిమా మాత్రం నా లైఫ్లో ఎందుకు గుర్తుండిపోద్ది అంటే చిరంజీవి గారు వచ్చి గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి, రౌడీ అల్లుడు ఇలాంటి సినిమాలన్నీ చేసిన గ్రేట్ పర్సన్ నా ప్రీవియస్ ఫంక్షన్ వచ్చారు నన్ను పోడారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. బట్ ఒక వ్యక్తికి జనరల్గా నిఖిల్ చిన్నప్పటి నుంచి మనం ఒకళ్ళని చూసి పెరుగుతూ ఐడలైజ్ చేస్తూ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఊహించాం యాక్చువల్గా ఈ వ్యక్తిని మనం కలుస్తామా లైఫ్ లో, ఆయన వచ్చి సేవ్ చేస్తాడని తెలియదు కదండి సినిమాని, కాపాడని తెలియదా చెప్పండి. సో అలాంటి సిచ్యువేషన్ మీకు సడన్ గా ఎదుర్కొన్నప్పుడు మీరు ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇమోషన్స్ ఇన్సైడ్. స్టేజ్ ఎక్కి మాట్లాడటం పక్కన పెట్టండి, అసలు ముందు ఆయన ముందు ఆయన ఒక సినిమా మీ సినిమాని ఇట్లా సపోర్ట్ చేయడానికి వస్తారు అన్నది ఇట్స్ అ బిగ్ సంథింగ్, అ టర్న్ ఓవర్. నాకు ఇప్పుడు మళ్ళీ ఆ రోజు వెళ్తే ఇప్పుడు ఆయనకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వెయిటింగ్ ఆయన అపాయింట్మెంట్ దొరకగానే వెళ్ళిపోయి సార్ మీరు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్స్ చిరు చేయేస్తే అంటారు కదా, అది చేయడం వల్ల ఈరోజు సినిమా హిట్ అయిందండి అని చెప్పి ఒకసారి ఆయన దండం పెట్టుకుని వచ్చారని ఉంది. వెయిటింగ్ ఫర్ దట్ థింగ్ సో విల్ గో అండ్ డూ దట్ అండి. బట్ యు నో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టైల్ ట్రెండ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ నిఖిల్. అది కూడా ఎందుకు అంటే సూపర్ స్టార్స్ లైక్ చిరంజీవి గారు, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు, ఎన్టీఆర్, దే ఆర్ సెలెక్టింగ్ వెరీ అంటే సోషల్లీ రిలవెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. అండ్ అది ఒక మార్గదర్శకంగా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమా యాక్టర్స్ మీరు, ద నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఎవ్రీబడి అందరూ అది దట్ టేకింగ్ గెట్ అప్ అంటే వాళ్ళ షోల్డర్స్ మీద వేసుకొని అదొక బాధ్యతగా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుతున్న ఈ ట్రెండ్ని మీరు ఎలా చూస్తారు? హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? ఇట్స్ వెరీ పాజిటివ్ ట్రెండ్ అండి, ఎందుకంటే నేను ఇప్పటికీ నమ్ముతాను. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో లవ్ స్టోరీస్ ఏమొచ్చినా కానీ జనాలు విపరీతంగా చూసేవారు. ఒక కాలేజ్ అనగానే లవ్ స్టోరీ అనగా చూసేవారు. తర్వాత మధ్యలో కత్తి పట్టుకొని హీరో ఒక 20-30 మంది నరికితే సూపర్ హిట్ సినిమా. మధ్యలో గ్రాఫికల్ ట్రెండ్ వచ్చింది, అరుంధతి ఇవన్నీ సినిమాలు వచ్చాయి. తర్వాత మధ్యలో కామెడీ సినిమాలు వచ్చాయి. కామెడీ హారర్ ఇప్పుడు మన ఎగ్జాక్ట్ సినిమా ఎట్లా కలిసి మన రెడీ డి అన్నీ. ఇప్పుడు పీపుల్ వాంట్ టు సీ డిఫరెంట్ కాంటెంట్ ఎవ్రీ 2-3 ఇయర్స్ మ్యామ్. నాకు తెలిసి ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఒకవేళ ట్రెండ్ని మనం క్యాచ్ చేయకపోతే మనం వెనకబడిపోతాం. సో ఆ ట్రెండ్కి అప్డేట్ అవుతుండడమే ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, వాట్ ఎవర్ ఇస్ ద జాబ్. అండ్ ఐ థింక్ రాజమౌళి గారు ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ దట్. అండ్ ట్రెండ్ని ప్రతిసారి ఆయన మారుతూ ఉంటారు అండ్ హీ ఇన్వెంట్స్ హిమ్సెల్ఫ్. సో నేను కూడా రెగ్యులర్గా అందరు హీరోస్
ఒక సినిమాలు చేస్తుంటే నేను ఇంకొక డిఫరెంట్ చేద్దాం ట్రై చేస్తాను, బికాజ్ ఆల్రెడీ కొన్ని సినిమాలు చేయడానికి సూపర్ స్టార్స్ ఉన్నారు, ఇంకా కొన్ని మూవీస్ చేయడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఉన్నారు. ఐ వాంట్ మేక్ అ స్మాల్ బ్రాండ్ ఫర్ మై సెల్ఫ్ వేర్ సంథింగ్ కొత్తగా ఉంటుంది. కానీ ఈ వెతకడంలో స్క్రిప్ట్ దొరకడం కష్టమైపోయింది, బికాజ్ ప్రతిసారి కొత్త స్క్రిప్ట్ దొరకాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఒక 1 ఇయర్ గ్యాప్ వస్తుంది, ఒక 6 మంత్స్ అలా వస్తుంది. బట్ లక్కీలీ ఐ హావ్ గాట్ 4 గుడ్ స్క్రిప్ట్స్ నౌ విచ్ విల్ అగైన్ షాక్ యూ. మీరు నెక్స్ట్ 4 సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అంటారు ఏంటి నిఖిల్ ఇలా చేసాం అంటే, ఐఎమ్ కాన్ఫిడెంట్ దాట్ దే విల్ బి నెవర్ బిఫోర్ సీన్ ఆన్ టాలీవుడ్ స్క్రీన్. అయితే నిఖిల్, మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ అన్ని డిఫరెంట్ ఉంటాయి, న్యూ కాన్సెప్ట్స్, న్యూ థీమ్స్, డిఫరెంట్ జానర్స్ కూడా మ్యాక్సిమం డిఫరెంట్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్, నార్మలీ ఏమిటి అంటే మోస్ట్లీ రిస్క్ తీసుకోవడం అవసరమా, ఇప్పుడు ఈ సినిమా చేస్తే ఇది ఆడుతుందా లేదా, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా ఇంతవరకు అంటే ఇట్ ఇస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కదా, మనం కెన్ వీ డూ ఇట్, షుడ్ వీ డూ ఇట్, ఈ కైండ్ ఆఫ్ మీమాంస, ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది మీరు ఉంటుందండి. అంటే ఇప్పుడు కార్తికేయ అనే సినిమా ఎంతోమంది రిజెక్ట్ చేస్తే వచ్చిన సినిమా నా దగ్గరికి, చాలామంది రిజెక్ట్ చేస్తే బికాస్ నోబడీ బిలీవ్డ్, అంటే లాస్ట్లో సైన్స్ ఏంటి, దయ్యం ఉండాలి కదా, దయ్యమే ఉండాలని చెప్పి చాలామంది అన్నారు, టాప్ ప్రొడ్యూసర్స్ ఆల్సో కట్ చేస్తే, అంటే ఐ డోంట్ టేక్ ఎనీ నేమ్, బట్ వాళ్ళ దృష్టిలో అది కరెక్టే, సేఫ్ అది, బట్ ఐ బిలీవ్ ఇన్ దట్ స్టోరీ అండి. ఎక్కడిపోతే వచ్చిన వాడు ఆ సినిమా, ఓ దయ్యం లవ్లో పడ్డం ఏంటి అని చెప్పేసి చాలామంది అడిగారు. నేను ఎందుకు నమ్మాను, ఐ ఫెల్ దట్ దయ్యం లవ్లో ఎందుకు పడదు, ఇప్పుడు ఒక పర్సన్ లానే ఇప్పుడు వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పీపుల్ బీయింగ్ పొజెస్డ్, వేరేలాగా ఉంటుంది మన మధ్యలోనే ఉంటారు అని వీ గాట్ దట్ కాన్సెప్ట్. సో కొన్ని థింగ్స్ విచ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్సో నేను యాక్సెప్ట్ అని అడిగి ఉన్నాను. ఎందుకు అంటే మీకు ఆ గట్ ఫీలింగ్ ఏంటి అన్నది, ఎందుకంటే చాలా సింపుల్ నిఖిల్, అవే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు అది నిజమే అయిందనుకోండి, ఒకవేళ ఈ 2 సినిమాలు పోయాయి అనుకోండి, యూ వుడ్ బి అ లాఫింగ్ స్టాక్ లిటరలీ. ఎందుకంటే సేమ్ దయ్యం లవ్లో పట్టడం ఏంటని అందరు నవ్వేవాళ్ళు, ట్రోలింగ్ ఇంకా నార్మల్గా ఉండదు. ఎక్కడిపోతా చిన్నవాడు, ఎక్కడిపోతా చిన్నవాడకి. అలాగే అర్జున్ సురవరం మూవీలో కూడా అది ఉందండి, ఏది ఆ నేమ్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అది ఫేస్బుక్లో మీలాంటి పేరు, ఇప్పుడు ప్రేమ గారు ఉన్నారు అనుకోండి, మొత్తం పూర్తి పేరుతో కొడితే 20 ప్రొఫైల్స్ వస్తాయి వస్తాయి. చాలామంది వెళ్ళి ఇంట్లో అదేంటి నిఖిల్ సిద్ధార్థ అని కొడితే, అంటే ఓకే ఆమె యాక్టర్ కాబట్టి వస్తాయి, నార్మల్గా అడ్డాల బాలాజీ అని కొడితే ఒక 200 వస్తాయండి. సో ఈ థింగ్స్ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్, ఇవి క్లిక్ అవ్వకపోతే డెఫినెట్గా సినిమా ఫ్లాప్ అవుద్ది, క్లిక్ అవుతాయన్న కాన్ఫిడెన్స్తోనే సినిమా చేయడం జరిగింది. సి సమ్టైమ్స్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ కేశవ మైట్ నాట్ వర్క్అవుట్ టు ద ఎక్స్టెంట్, అండ్ హార్ట్ రేటు పెరిగితే చనిపోవడం అన్నది ఒక ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. అది మేము కొన్నిసార్లు సక్సెస్ అవుతాం సక్సెస్ అవ్వం, అయినా కానీ కొత్తవి ఎట్లాగైనా యాక్సెప్ట్ చేసి తీసుకెళ్లాలని ఒక ఆలోచన అయితే ఉంది, బికాస్ దట్ ఇస్ మై యుఎస్పి. అండ్ సినిమా థియేటర్కి జనాల్ని తీసుకురావాలంటే కొత్తగా ట్రై చేయాలి, డైరీగా ట్రై చేయాలి, అది సక్సెస్ అవుతుందో లేదో అన్నది తర్వాత విషయం. ఫస్ట్ అయితే మనం జనాల ప్రెజెంటేషన్ మాత్రం ఒకటి ఇవ్వాలండి. అండ్ ఐ విష్ నాకు ఒక క్రేజీ ఫ్యాన్ బేస్ ఉండి, ఒక క్రేజీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటే నేను ఏ సినిమా చేసినా కానీ ఫస్ట్ మార్నింగ్ షోకి అయితే వస్తారు. ఇప్పుడు అలా లేదండి, పీపుల్కి కంటెంట్ కనపడితేనే వస్తున్నారు, ఆ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది, ఆ కంటెంట్ హిట్టా ఫ్లాప్ అనేది తర్వాత. నిజమే, అది మాత్రం 100% రైట్ అండి. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా కంటెంట్ లేకపోతే అవుట్ రైట్గా రిజెక్ట్ చేస్తారు. స్టార్ సినిమాలకి అది బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ 3-4 డేస్ ఫస్ట్ 2 డేస్ వస్తాయి, బట్ వాళ్ళు పెట్టే డబ్బులు ఎంత అండి, కోట్లు పెడతారు కదా. సి దట్ ఆల్సో ఇస్ దేర్ అగైన్, మనీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఓపెనింగ్స్ ఓకే ఫైన్, బట్ స్టిల్ అప్రిసియేషన్, ప్రజల మెప్పు కూడా చాలా చాలా అవసరం సినిమాలకి. బట్ మనీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, రియలీ ఇంప్రెస్డ్ అండి, బికాస్ రీసెంట్ టైంలో ఆల్ సూపర్ స్టార్స్ ఆల్సో రామ్ చరణ్ మనం చేసిన రంగస్థలం సినిమా డిఫరెంట్ మూవీ అండి. ఈవెన్ మహేష్ బాబు గారు చేసిన మహర్షి సంథింగ్ అంటే సోషల్ రిలేవెంట్, చిరంజీవి గారు అయిన సైరా నరసింహారెడ్డిలో అంటే, సో ఆల్ ద యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ ఇట్ లైక్ యూనో సంథింగ్ అందరూ డిఫరెంట్ చేస్తారు. 100% ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సైరా వీ షుడ్ టాక్ అబౌట్ ఇస్, అంటే నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ప్రతి యాక్టర్ ఇస్ ట్రైయింగ్ ఇట్ అవుట్. సైరాలో చిరంజీవి గారి బ్రాండ్ అంటేనే డాన్సులు పాటలు ఫైట్లు, అసలు అవేమీ లేకుండా ఫైట్స్ ఉన్నాయి బట్ డాన్సెస్ లైక్ దట్ ఇస్ హౌ హీస్ ఫేమస్ ఫర్. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూడటమే చాలా మందికి ఇష్టం, అండ్ నేను మనం మిస్ అయ్యాం ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ మిస్ అయ్యాం. సో ఆయన రిటర్న్ రాగానే ఏ సినిమా అయినా చూసేదానికి రెడీగా ఉన్నాం, అలాంటి దాంట్లో ఒక మంచి సినిమా వస్తే ఇక దానికి భ్రమరత మారుతారు జనాలు. సో ఐఎమ్ హ్యాపీ దట్ టాలీవుడ్ ఇండస్ట్రీ యాజ్ అ హోల్ ఇస్ చేంజింగ్, నాట్ జస్ట్ యంగ్ యాక్టర్స్ ఆర్ వాట్ ఎవర్, ద హోల్ ఇండస్ట్రీ చేంజింగ్. నిఖిల్, మీరు హైదరాబాదీ అబ్బాయి, అది కూడా బేగంపేట్ బేగంపేట్ మైల్. అయితే వన్ థింగ్ విచ్ ఇస్ కామన్ బిట్వీన్ యూ అండ్ మీ, ఒకటి ఒక కామన్ పాయింట్ ఉంది, మీరు బేగంపేట,
నేను బేగంపేట కాదు, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఓ హెచ్పిఎస్. ఎస్ హెచ్పిఎస్ బేగంపేట్. ఎస్ రియల్లీ. ఎస్ ఓకే ఫైన్ మేబీ మీరు అంటే నేను చాలా చాలా సూపర్ సీనియర్ మీకు అంటే మీ ఐ మీన్ ఐ మీన్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గర్ల్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గర్ల్స్ 1984. సో వే బ్యాక్ ఇప్పుడు జనాలందరూ నా ఏజ్ గెస్ట్ చేసేస్తారు. దట్స్ ఓకే ఫైన్ ఫైన్. అప్పుడు మీరు పుట్టుండరు, పుట్టారా? నేను ఇంకా పుట్టలేదు. 1985-86. ఎస్ సో దట్స్ వన్ కామన్ పాయింట్. అండ్ సమ్హౌ ఒక కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ కనెక్ట్ ఉంటుంది వెన్ యూఆర్ అట్ హైదరాబాదీ. అంటే దట్ కైండ్ ఆఫ్ ద వెదర్, ద అట్మాస్ఫియర్, ద పీపుల్, ద ఫుడ్, ఇవన్నీ చాలా చాలా ఉంటాయన్నమాట. అండ్ చూజింగ్ టు బీ హియర్ అంటే ఒక హైదరాబాదీగా ఉంటూ, హైదరాబాద్లో ఉంటూ, హైదరాబాద్ ఒక నివాసంగా చేసుకొని, ఇక్కడే పెరిగి పెద్దయి, ఇక్కడే ఉంటూ సినిమాలు చేస్తూ, దిస్ హోల్ ప్రాసెస్, హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ నిఖిల్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ సిటీ గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలంటే మ్యామ్, ఐ థింక్ హైదరాబాద్ ఎప్పుడు, హైదరాబాద్ ఎప్పుడైనంటే ఇప్పుడు బెంగళూరు ఉంటుంది, చెన్నై ఉంటుంది, మీకు బెంగళూరులో ఒక కల్చర్ ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, బట్ అదేంటంటే లోకల్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇట్స్ అ యూనివర్సల్ కల్చర్. ఇప్పుడు మా ఇంటి పక్కనే సిద్ధి కాలనీ, అక్కడికి వెళ్తే మళ్ళీ మార్వాడీస్ ఉంటారు, అక్కడికి వెళ్తే మన ఓల్డ్ సిటీలో మన మొత్తం అంతా మన ముస్లిం బ్రదర్స్ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్స్ అ ఫ్యూజన్. మనం కొంచెం కుక్కట్పల్లి బూసాపేట వైపు వెళ్తే మొత్తం ఆంధ్ర పీపుల్ అందరూ ఉంటారు. సో ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్ అండి. ఆల్ ది ఎంటర్ప్రైజింగ్ పీపుల్ అక్రాస్ ఇండియా వచ్చి వర్క్ చేసేది హైదరాబాద్లో. అండ్ అందుకే హైదరాబాద్ ఇది డెవలప్ అవుతుంది, ఇంత సక్సెస్ఫుల్గా ఉంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇట్ బికాస్ ఇక్కడ తెలుగు మాట్లాడచ్చు, ఇంగ్లీష్ మాట్లాడచ్చు, తమిళ్ మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఉర్దూ మాట్లాడచ్చు, ఏ యాక్సెంట్ అయినా మాట్లాడచ్చు, పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హియర్. అండ్ తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ బేస్ అవ్వడం కూడా పెద్ద అడ్వాంటేజ్ బికాస్ వీ కాట్ ద ఎక్విప్మెంట్, వీ కాట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ కాట్ ఎవ్రీథింగ్. అండ్ యాక్చువల్లీ మై ఫాదర్ ఇస్ మహబూబ్ నగర్, మహబూబ్ నగర్లో గద్వాల నుంచి. మా మమ్మీ ఏంటంటే హైదరాబాద్ లోకల్. అంటే మా తాతల తాతల తాతలు కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 జనరేషన్స్ నుంచి ఇక్కడ అండి. పారడైస్, పారడైస్ అంటే బిర్యానీ మీకు ఫేమస్, పారడైస్ లోకల్, సెకండ్ లోకల్ అండి. అయితే ఇది అడ్వాంటేజ్ అయిందా మీకు? అంటే వెన్ యూ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మీకు సినిమాలు అంటే ఇష్టం అని విన్నాను నేను స్కూల్ డేస్ నుంచి. వాజ్ ఇట్ ఈజీ టు నావిగేట్ త్రూ? ఎస్ అండి. అంటే ఇండస్ట్రీలోకి, నావిగేట్ ఇండస్ట్రీలోకి, ఎందుకంటే మనం ఆడిషన్స్కి అటెండ్ అవ్వాలి అండ్ 100% మనం సినిమా ఆఫీసులు చుట్టూ తిరగాలి. తిరగకపోతే, మనం కష్టపడకపోతే, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుంటే చాలా కష్టం. ఐదర్ ఎక్స్ట్రీమ్ డబ్బులోనే ఉండాలి, అది కూడా కష్టం ఎందుకంటే. సో హైదరాబాద్ ఉండడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు బీ విత్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ. నా కాలేజ్ కూడా బొఫకాంచ కాలేజ్, నేను కావాలి సిటీలో చేర్చుకున్నాను. ఎందుకంటే ఒకసారి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మధ్యలో బ్రేక్ టైంలో వెళ్ళిపోయి ఆఫీసులకు వెళ్ళిపోయి, లేదా ఫోన్ చేస్తాను ఇచ్చాను, ఫోన్ చేసి అరౌండ్ టెన్ ఆడిషన్స్ కూడా ఫోన్ చేసి, అమ్మా ఎక్కడున్నావు అంటారు. సార్ సార్ నేను ఇక్కడ రైట్ నౌ కాలేజ్లో ఉన్నాను అంటే, ఒక 7 నిమిషాల్లో వచ్చాయమ్మా ఆఫీస్కి, ఇక్కడ ఆడిషన్ నడుస్తుంది, డైరెక్టర్ గారు వచ్చారు, చెప్పా అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని పరిగెత్తేవాడిని. సో సిటీలో ఉండడం, అదే మీరు ఎక్కడో విజయవాడలోనో లేకపోతే మా తిరుపతిలోనో ఉంటే అంత తొందరగా యాక్సెస్ ఉండదు. ఎవరైతే అడుగుతారు కదా సినిమా ఇలా రావాలి భయ్యా అని, హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్లో ఉండాలి, బేస్ చేసుకోవాలి ఇక్కడ, అట్లీస్ట్ ఇక్కడ ఉండి జాబ్ చేస్తూ అన్న సినిమా ఇండస్ట్రీలో కావాలండి. మనం ఎక్కడ ఉండి మన ఫొటోస్ పంపించేస్తే, ఈమెయిల్ చేస్తే కుదరదండి, లేకపోతే ఎక్కడో టిక్టాక్లు చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, అది కూడా గమనిస్తారు జనాలు. కానీ హైదరాబాద్లో ఉట్టి పర్సనల్గా ఫిజికల్గా వెళ్ళి ఆఫీసులు కలిస్తేనే విల్ గెట్ ఛాన్సెస్. సో మీరు ఏ వయసు నుండి ఇస్తూ వస్తున్నారు ఆడిషన్స్? నేనా ఇప్పటి నుంచే మ్యామ్. అంటే చిన్నప్పుడు ఐ యూస్ టు థింక్ దట్, యూనో, స్టేజ్ మీద డ్యాన్స్ షోస్ ఉంటాయి కదా, నేను 5th క్లాస్ స్టేజ్ మీద డ్యాన్స్ షోస్ ఇలా అలా చేస్తే ఏదో డైరెక్టర్ చూసి ఏ అబ్బాయి బాగున్నాడు సెలెక్ట్ చేయడానికి అనుకునేవాడిని. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఐ రియలైజ్ దట్ వెన్ ఐ వాస్ ఇన్ మై ఇంటర్మీడియట్ 10th స్టాండర్డ్ నుంచి ఐ వాస్ గెటింగ్ ఆడిషన్స్. అంటే ఆఫీస్ ఎక్కడ 15 ఇయర్స్ అబ్బాయి కావాలి ఒక సినిమాకి అన్నప్పుడు పరిగెత్తిపోయాను. జయం అన్న సినిమా వచ్చింది ఒకసారి, అందుకని ముందు చిత్రం అన్న సినిమా వచ్చింది. చిత్రం సినిమాకి ఆడిషన్స్ కోసం వెతుకుతున్నారు పిల్లలు అంటే వెళ్ళిపోయా, వెళ్ళిపోతే నువ్వు ఇంకా చాలా చిన్నపిల్లడమ్మా పక్కకు రమ్మ అని చెప్పి ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళా నాకే తెలియదు మ్యామ్. జయం సినిమా మళ్ళీ వెళ్ళా, తేజ గారు ఆయన కారు వస్తున్నారు, నేను నిట్టలి అడ్డపడిపోయా, పడిపోయి సరే 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 అని నన్ను లోపలికి వెళ్ళిన పట్ల ఆడిషన్ చేద్దామంటే బికాస్ హ్యూజ్ క్యూ. తేజ గారు ఏమో ఈజ్ లైక్ జయం టైంకి ఆయన ఇస్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్, ఇప్పుడు ఈజ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్, కానీ ఆ టైంలో ఇంకా ఫస్ట్ టూ డిఫికల్ట్ టు గెట్ హోల్డ్ ఆఫ్. ఆయన కారు మధ్యలో పడ్డాను, ఆయన తోసారు ఆయన పక్కకి, కారు లోపలికి వెళ్ళిపోయింది, నేను బయట వెయిట్ చేసి నాకు ఇప్పటికి నేను జయం సినిమా ఛాన్స్, నాకు ఆడిషన్ చేయలేకపోయాను, బట్ నితిన్ గాట్ ద రోల్. సో నేను ఐ హర్డ్ మీరు 2002-03 నుంచి కూడా
డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫిల్మ్స్ అవునా, ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్గా లేకపోతే హైదరాబాద్ నవాబ్స్, అంగ్రేజ్ ఇలాంటి సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. దాని తర్వాత ఒక 4-5 ఫిల్మ్స్కి నేను చిన్న చిన్న రోల్స్ చేశాను, బట్ అవి రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వలేదు. లాస్ట్కి అంటే సంబరం అనే సినిమాలో ఒక చిన్న రోల్, అంటే దశరథ్ గారు పిలిచి నాకు ఏదో ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు కనబడుతున్నాను ఇలాంటి దశరథ్ గారు చుట్టూ తిరిగాడు అనమాట. సరే రా ఏం చేస్తావు సరే చేయని చెప్పి వెనుకల సంబరంలో నితిన్ని ఆల్మోస్ట్ నేను కార్తో గుద్దేస్తాను ఆల్మోస్ట్. ఓకే, సో ఆ ఒక సీన్ చేయడం జరిగింది. ఒక సీన్ షార్ట్, అది దొరకడం చాలా ఎక్కువ నాకు ఆ టైంలో. ఇవన్నీ ప్రాసెస్లో శేఖర్ కమలా గారు దొరకడం అన్నది నా అదృష్టం. ఎలా జరిగింది నిఖిల్? బికాజ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అండి. బికాజ్ ఏ ఆడిషన్కి వెళ్ళినా కానీ కొత్త అబ్బాయిని తీసుకోవట్లేదు, సెలెక్ట్ అయినా కానీ పీపుల్ ఆర్ రెడీ టు చీట్, డబ్బులు కావాలని అనేవారు. డబ్బులు ఇస్తేమో కరెక్ట్ చేసేవారు కాదు, దేవస్ట్ లైక్ రదవే విధమని. ఇంత జరిగే టైంలో ఐ థాట్ అసలు జెన్యున్ పీపుల్ ఉంటారా అంటే ద మోస్ట్ ఆనెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఇప్పటికీ అంటాను. ప్రపంచంలో అందరికన్నా నేను కనబడిన ఆనెస్ట్ పర్సన్ అండ్ జెన్యున్ పర్సన్ శేఖర్ కమలా గారు అండి. ఆయన స్వచ్ఛందంగా వితౌట్ ఎనీ కండిషన్స్ జస్ట్ మెరిట్ బేస్డ్ మీద నలుగురిని తీసుకున్నాడండి, మన వరుణ్, సందేశ్, నన్ను, టైసన్ అండ్ శంకర్ని. అండ్ ఐఎమ్ స్టిల్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ నేను ఇప్పుడు 18 ఫిల్మ్స్ చేసి ఏమన్నా బికాస్ ఆఫ్ దట్ ఫస్ట్ ఫిల్మ్. ఆ ఫస్ట్ ఫిల్మ్ రావడం కారణం శేఖర్ కమలా గారు అండ్ ఆయన చేసిన ఆడిషన్స్. సో ఆయన నోలీ నాకు ఒకరికి లైఫ్ ఇవ్వలేదు, నేను చేసిన చాలా మంది కొత్త డైరెక్టర్స్ కూడా లైఫ్ ఇచ్చినట్టే. బికాస్ నేను రావడం వల్లే చందుమొండటి కానీ సుధీర్ వర్మ కానీ ఇవ్వడం ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ అ గ్రేట్ మ్యాన్ అండి, అంటే ఆయన గురించి ఎంత మాట్లాడడం తక్కువే. ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ మ్యాన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ టుడే ఐఎమ్ విత్ హిమ్ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ మై రూట్స్. ఎప్పటికైనా ఆయనకి నేను రుణపడే ఉంటాను, నేను ఇంకా రుణపడి ఉంటాను. కానీ అది నిజమే నిఖిల్, అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 16 ఏళ్ళైందా, 2003లో వచ్చారు ఇండస్ట్రీలోకి, బట్ 2007 బట్ ఈ రోజు కూడా నిఖిల్ అంటే హ్యాపీ డేస్ లాగే ఇంకా రికగ్నిషన్ అలాగే ఉంది మీకు. అంటే ఇన్ని సినిమాలు చేసినా కూడా పీపుల్ స్టిల్ రిమెంబర్ మీ హ్యాపీ డేస్. అంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఉంది, డికేడ్లో ఒక సినిమా వస్తుంది అంటే లైక్ ఒక పోకరి, ఒక బొమ్మరిల్లు ఇలాంటి ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ వస్తే హ్యాపీ డేస్ వాజ్ వన్ ఆఫ్ దట్. సో ఎన్ని సినిమాలు వచ్చినా నేను ఎంత పెద్ద హిట్ సినిమా ఇచ్చినా కానీ మై ఐడెంటిటీస్ గుడ్ బి హ్యాపీ డేస్, విచ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. నేను దాని గురించి నేను ఏం బాధపడను అండ్ ఆల్ దాట్ బికాస్ నాకు ఆ సినిమా చాలా ఇష్టం. నేను మల్టిపుల్ టైమ్స్ టీవీలో వచ్చినప్పుడు నేను చూస్తాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ హ్యాపీ డేస్ బికాస్ అండ్ నన్ను హ్యాపీ డేస్ నిఖిల్ అని పిలిచినా పర్లేదు, బట్ నవ్ డేస్ కొంచెం అంటే ఎక్కువ మల్టిపుల్ ఫిల్మ్స్ రావడం వల్ల ఒక పర్సన్ అర్జున్ సురవరం పిలుస్తున్నాడు, ఒక కార్తిక్ అని పిలుస్తున్నారు, స్వామిరాని పిలుస్తున్నారు, కొంతమంది పిల్లలేమో సూర్య వస్తే సూర్య చాలా ఇష్టం వాళ్ళకి. ఒక అబ్బాయి నేను డెట్రాయిట్లో ఉన్నప్పుడు ఆల్ ద వే ఫ్రమ్ న్యూయార్క్ సిటీ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎందుకు వచ్చారమ్మా అంటే సూర్య వస్తే సూర్యలో సూర్య బయటికి వెళ్ళి వస్తాడు చూడాలని వచ్చాడంట. సో అంత ఆల్మోస్ట్ 400 మైల్స్ నడిపించారండి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం. హీ మెట్ మీ, ఐ గివ్ హిమ్ ఎ నైస్ ఫోటో అండ్ ఆల్ దట్. ఐ సెడ్ అమ్మా అది సినిమా అమ్మా, దెన్ ఈజ్ అ 5-6 ఇయర్ ఓల్డ్ గాయ్. ఇంత బట్ ద బిగినింగ్ ఇస్ హ్యాపీ. అయితే హ్యాపీ డేస్ తర్వాత మీకు ఒక ఇమేజ్ వచ్చింది నిఖిల్, లైక్ యునో మీరు అంటే అనదర్ రవితేజ ఇస్ కమింగ్, ఇంకొక రవితేజని మీలో చూసుకోవడం, మిమ్మల్ని చాలా మంది మాస్ మహారాజా, ఇంకో కొత్త మాస్ మహారాజా వచ్చాడు అనటం, ఇవన్నీ ఐ హర్డ్ ఇన్ దట్ ఇనీషియల్ డేస్. అంటే దట్ కైండ్ ఆఫ్ వెరీ మాస్ క్యారెక్టర్ యూ ప్లేడ్. అంటే ఐ రియలీ లవ్ రవితేజ గారు అండి. సో ఎక్కడో తెలియకుండా నాకు రవితేజ గారు బాడీ లాంగ్వేజ్ అది ఐ యూస్ టు లవ్ దాట్. అండ్ హ్యాపీ డేస్లో కొంచెం మాస్ రోల్ చేయడం అండ్ ఐ డిడ్ ముందుకోవాలి. యువత సినిమా డైరెక్టర్ పరశురామ్, హీ డిడ్ గీతా గోవిందం అండ్ ఆల్ దీస్ ఫిల్మ్స్ రీసెంట్లీ. సో ఫస్ట్ ఫిల్మ్ అయింది యువత. యువత సినిమా ఏంటంటే పర్ఫెక్ట్ ఫర్ రవితేజ గారు. అంటే ఒక యంగ్ రవితేజ ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఆ సినిమా హిట్ అయ్యి కూర్చుంది. సో ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల అందరూ నాకు వచ్చే ఆఫర్స్ అన్నీ దేర్ ఆల్ ఒక యంగ్ రవితేజ గారు బాడీ లాంగ్వేజ్, అంటే హూ కుడ్ నాట్ రీచ్ రవితేజ గారు బికాజ్ ఈస్ అ స్టార్ ఆల్రెడీ, నా దగ్గర వచ్చారు. నేను చేశాను ఎందుకంటే ఐ డెంట్ నో దట్ తప్ప కరెక్టా ఇలా చేయకూడదు అని చెప్పడానికి ఎవరు లేరు. తర్వాత నేను ఏం రియలైజ్ అయ్యానంటే రవితేజ గారు ఉన్నప్పుడు ఆయన్ని జనాలు చూస్తారు కానీ ఒక్కొక్క అని అది అనిపించింది నాకు. అలాంటి మాస్ రోల్స్ నాకు సెట్ అవ్వ కూడా అనిపించింది. పీపుల్ వాంట్ టు సీ మీ, దే వాచ్ మీన్ హ్యాపీ డేస్ బికాస్ ఆఫ్ మై ఓన్ స్టైల్ ఆర్ మై ఓన్ బాడీ లాంగ్వేజ్. సో దాన్ని డెవలప్ చేసుకుని వస్తాను. సో ఫ్రమ్ స్వామిరా నుంచి ఐ హావ్ డన్ 8 ఫిల్మ్స్ అండ్ వచ్చి ఆల్మోస్ట్ 6 ఫిల్మ్స్ హావ్ బీన్ హిట్స్ అండి, ఎక్సెప్ట్ 2 ఫిల్మ్స్ ఐ హావ్ నాట్ దట్ డన్ దట్ క్రియేట్. సో ఈ సక్సెస్ రేట్ని కొంచెం పెరిగింది నాకు అండ్ ఐఎమ్ హ్యాపీ
పీపుల్ నో మీ యాజ్ మై సెల్ఫ్ నౌ అండ్ నాట్ విత్ సమ్ అదర్ ట్యాగ్. బట్ హ్యాపీ డేస్ టు స్వామి రారా వరకు మాత్రం ఇట్ వాస్ అ వెరీ బ్యాడ్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక, అంటే హ్యాపీ డేస్ లాంటి ఒక సినిమా వచ్చాక, ఆ తర్వాత సెకండ్ స్టెప్ షుడ్ బి రియలీ గుడ్. యువత వాస్ వెరీ గుడ్ మ్యామ్. అంటే ఆ సినిమా యువత అన్న సినిమా ఆల్మోస్ట్ 5 crore అంటే ఆ టైంలో 2008 చాలా బాగా చేసింది. సో హ్యాపీ డేస్ నుంచి బయటికి రావడానికి కారణం ఇస్ యువత. దాని తర్వాత ఏమైందంటే అలాంటి సినిమాలే వచ్చాయి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 7 films ఐ డిడ్ బ్యాక్ టు బ్యాక్ విచ్ ఆర్ ఆల్ బ్యాడ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ లైక్ సిమిలర్ లైన్స్. ఒకటి మధ్యలో వీడు తీయడం సినిమా కమర్షియల్గా ఆడిందేమో, కానీ ఓవరాల్గా ఐ వాస్ గోయింగ్ డౌన్, ద గ్రాఫ్ వాస్ గోయింగ్ డౌన్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు ఇంట్రస్పెక్ట్, ఏరా ఏం చేస్తున్నారా నువ్వు, సినిమా డిస్ ఎందుకు వచ్చావు అని. ఒకసారి ఐ వెంట్ ఫర్ అ డ్రైవ్ టు ఢిల్లీ. హైదరాబాద్ నుంచి నా స్కోడా కార్ వేసుకొని, ఇప్పుడే ఉంది అది నా ఫేవరెట్ కార్, అది వేసుకొని ఇంకా లగేజ్ వేసుకొని ఐ వెంట్ ఆఫ్ డ్రైవింగ్ టు ఢిల్లీ. ఒకటే మధ్యలో వారణాసి లక్నో అన్నీ తగులుకుంటూ తగులుకుంటూ వెళ్ళా. ఐ థాట్ దట్ నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చేది కథలు చెప్పడానికి, ఏదో సూపర్ స్టార్ అయిపోవడానికో లేకపోతే ఏదో మాస్ స్టార్ అయిపోవడానికో కాదు, నువ్వు నీకు నచ్చిన సినిమాలు చేయి. ప్రొడ్యూసర్స్ తెచ్చిన కథలు కాకుండా, అంటే ప్రొడ్యూసర్ ద్వారా వచ్చిన సినిమా కాకుండా, నీకు నచ్చిన కథకి వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గర అప్రోచ్ అవ్వు, సార్ ఇలా మాకు కథ వచ్చిందండి, మేము ఐ వాంట్ యాక్టర్ని, మీరేం చేస్తారా. దానివల్ల స్వామిరారా సినిమా దొరికిందండి, కార్తికేయ దొరికింది. ఎక్కడ పోతే వచ్చిన వాడు కూడా నేను కథ డైరెక్టర్ నాకు చెప్తే నేను ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్ళా. ఇలా సెట్ చేసుకోవడం వల్ల, గ్రౌండ్ వర్క్ అన్న చేయడం వల్లనే సినిమాలు హిట్ అవుతాయని అర్థమైందండి. అంటే టాప్ బ్యానర్ వచ్చేసి ఇదిగో అమ్మా ఈ సినిమా చేస్తావు అంటే కథను కొన్ని చేసేవాడిని ముందు స్టోరీ వినాలి, వినాలి మనకు నచ్చిన స్టోరీని వదలకూడదు. సో బట్ ఈ ప్రాసెస్ ఇస్ ఇట్ నాట్ టీడియస్? ఇట్స్ టీడియస్ అండి. అందుకే ఎబుల్ టు ఓన్లీ 1 movie పర్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్మ్ కాన్సెంట్రేటెడ్గా. అది నేను తర్వాత చూసుకుంటే ఓవర్ మై కెరీర్ ఆఫ్ మేబీ దట్ ఫ్యూచర్లో ఒక్కొక్క సినిమా చేస్తే ఇంకా ఎందుకు అన్నీ ఉండవు కదండి. ఐ వాంట్ 2-3 films నౌ టీమ్ ఫామ్ చేసుకున్నాను. నా చుట్టుపక్కల ఒక రాజా రవీంద్ర గారు కానివ్వండి, నా డిజిటల్ టీమ్ ఒకటి, నా స్క్రిప్ట్స్ చదివే టీమ్ ఒకటి. సో ఇలా టీమ్ ఫామ్ అవ్వడం వల్ల ఐఎమ్ ఏబుల్ టు డూ మోర్ మూవీస్ నౌ. ఓకే. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 10 years టు ఎస్టాబ్లిష్ దిస్. నేను చేసిన మిస్టేక్స్ అని రెక్టిఫై చేసుకొని ఒక టీమ్ ఫామ్ ఇంత టైం పట్టింది. అయితే కిరాత్ పార్టీ అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నిఖిల్. అంటే మీకు మీకు ఆల్రెడీ నమ్మకం ఉండి మీరు బాగా వాళ్ళ మీద బాగా అంటే టోటల్ గురి ఉన్న వ్యక్తులు. సింపుల్ థింగ్ ఏంటండి, ఇప్పుడు మొన్న ఇలాగే అన్న కిరాక్ పార్టీ మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు, అర్జున్ సురవరం హిట్ అయింది అన్నప్పుడు అందరూ ఏ అన్నారు. ఏంటంటే చాలామంది కిరాక్ పార్టీ కూడా ఇష్టం అంట, స్టూడెంట్స్ మొత్తం దే లవ్ ఇట్. బట్ నేను సాటిస్ఫై లేదు అండ్ ఐ బిలీవ్ దట్ ఇస్ నాట్ అ గ్రేట్ ఫిల్మ్ అని ఎందుకు అనుకుంటానంటే మేము చేసిన 2 తప్పులు ఉన్నాయి. అర్జున్ సురవరంకి చేసిన మంచి, దానికి చేసిన తప్పు ఏంటంటే అర్జున్ సురవరం అనే ఫిల్మ్ ఆల్సో రీమేక్ ఆఫ్ కనిదన్ ఫిల్మ్. ఓన్లీ సోల్ తీసుకొని 80% సినిమా మొత్తం మార్చేసాం ఫర్ అర్జున్ సురవరం. సో కనిదన్ అనే సినిమా ఇట్స్ అబౌ అవరేజ్ ఫిల్మ్ ఇన్ టు హిట్ ఫిల్మ్ దేర్. ఇక్కడ సూపర్ హిట్ అవ్వడం కారణం ఏంటంటే మార్చడం, తెలుగు నేటివిటీకి మార్చాం, కామెడీ పెట్టాం, దాని తర్వాత సినిమానే కొంచెం పెద్ద ఫిల్మ్లా చేసాం. కిరాక్ పార్టీ ఏమైందంటే షార్ట్ టు షార్ట్ చేసాం, అంటే యాజ్ డీస్గా చేసాం. సో నాకేమర్థమైందంటే పీపుల్ ఒక కన్నడ సినిమాని యాజ్ డీస్గా తీస్తే వర్క్ అవ్వదండి. మేము కిరాక్ పార్టీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ షార్ట్ షార్ట్ తీయడం. అండ్ అర్జున్ సురవరం చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే కథని సోల్ని తీసుకొని దాన్ని మనం మార్చాం. సెకండ్ హాఫ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ మన ఫిల్మ్ అర్జున్ సురవరం. సో ఇండస్ట్రీకి వచ్చాక మీరు చాలా నేర్చుకున్నారు, చాలా అంటే ఈ స్ట్రగుల్స్లో రకరకాల ఛాలెంజెస్ మీరు టేకప్ చేశారు, ఈ ప్రాసెస్లో మీరు మంచి స్నేహితుల్ని చేసుకున్నారు. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రెజర్స్ కదా మీకు. ట్రెజర్ అంటే అండి నాకు నా ఫ్యామిలీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. అండ్ మై బాబాగారు ఉన్నారు, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్ అని. అండ్ అట్ సేమ్ టైం చందుమండ్రెడ్డి, సుధీర్ వర్మ ఉన్నారు. బట్ మిగతాది అంటే మిగతా యాక్టర్స్ ఫ్రెండ్స్ అన్నది చాలా తక్కువ అండి. ఇప్పుడు రానా ఇస్ అన్ అమేజింగ్ గాయ్, చరణ్ కానివ్వండి, తారక్ పాయ్ కానివ్వండి, వీళ్ళందరూ మంచిగా ఇట్స్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. బట్ ఐ స్టిల్ బిలీవ్ దాట్ టైం దొరకట్లేదు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎక్కువ మీట్ అవ్వడానికి. అండ్ ఐ లవ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ మేకింగ్ మూవీస్ ఓన్లీ. అండ్ ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిన తర్వాత నేను ఇంకా కంప్లీట్లీ ఐ వాంట్ ఫోకస్ ఆన్ మేకింగ్ అమేజింగ్ ఫిల్మ్స్. చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్కి అంటే ఎప్పుడన్నా ట్రావెలింగ్ వెళ్దామా, బ్రేక్ తీసుకుందామా కాకుండా 2-3 సినిమాలు పొద్దున్న సాయంత్రం రాత్రి. చిరంజీవి గారి ముందు చేసేవారు, బాలకృష్ణ గారు చేసే, బాలకృష్ణ గారు అయితే 7-8 movies పర్ ఇయర్ వచ్చేవి, ఆయన ఎలా చేసేవారు, ఆయన ఎనర్జీ. కృష్ణ గారు చేసేవారు, అలా యంగ్ హీరోస్లో చేయాలి, నేను కూడా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు, డబ్బులు రెడీగా ఉన్నాయి, డైరెక్టర్స్ రెడీగా ఉన్నారు, నేనెందుకు బతకించడం. సో వాట్ హ్యాస్ చేంజ్ నిఖిల్, అంటే రైట్ ఫ్రమ్ హ్యాపీ డేస్ టిల్ నౌ, ఎస్పెషలీ ద పర్సనాలిటీ వైజ్?
అంటే మధ్యలో ఒక కైండ్ ఆఫ్ టైంలో ఒక ఫేజ్లో పీపుల్ వేర్ సేయింగ్ దట్ యు ఆర్ ఆరగెంట్ కొంచెం యా నిఖిల్ ఈజ్ నాట్ రీచబుల్ నాట్ అప్రోచబుల్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ జనాలు కాదు ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీడియా నుంచి వచ్చిన ఒక టాక్ అ పర్టికులర్ ఫేజ్లో ఐ డోంట్ నో యు షుడ్ ఓకే ఫైన్ మేబీ మీకు ఎప్పుడన్నా రీచబుల్ ఎప్పుడు నేను ఎప్పుడు రీచబుల్ అంటాను నేను యు ఆర్ ఆల్వేస్ నేను ఒక మెసేజ్ పెట్టగానే మీరు వెంటనే ఆరగెంట్ అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్ అండి బికాజ్ మేబీ అదే రూమర్గా ఉండొచ్చేమో ఐఎమ్ ఆల్వేస్ నైస్ టు పీపుల్ అండ్ ఐ రెస్పెక్ట్ ఒక లైట్ మ్యాన్ కానివ్వండి ఒక కెమెరామెన్ కానివ్వండి ఆర్ ద టాప్ మోస్ట్ హీరో కానివ్వండి వాట్ ఎవర్ యాక్టర్స్ ఐ ట్రీట్ దెమ్ ఆల్ ద సేమ్ బికాస్ ఐ బిలీవ్ దట్ హ్యూమన్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఐ థింక్ ఐ హావ్ నెవర్ బీన్ అరగెంట్ విత్ ఎనీబడి అండి ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి అండ్ మేబీ యాక్సెసిబుల్ ఎందుకు ఉండకపోవచ్చు అంటే మేబీ ఆటో స్టేషన్ వెళ్ళినప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము లేకపోతే ప్రమోషన్ చేసేటప్పుడు నేను ఎవరు ఫోన్ ఎత్తాను ఎక్సెప్ట్ ప్రమోషనే ఎవరైనా కథ చెప్తా అంటే డోంట్ నో ఇప్పుడు కాదు తర్వాత సినిమా తర్వాత అని ఆర్ షూటింగ్ అప్పుడు ఐ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్టికులర్ ఫిల్మ్ సో మేము అంతేకాని తప్ప నెవర్ అంటే ఆరోగెన్స్ ఈజ్ నాట్ అబౌట్ మీ బిహేవియర్ నిఖిల్ ఆల్ ద టైమ్ అంటే మీరు మాట్లాడటము లేకపోతే అరవటము తిట్టడము లేకపోతే అది కాదు నేను అనేది యాజ్ ఐ సెడ్ యు నో ద అప్రోచ్ యు ఆర్ నాట్ అప్రోచ్ యాక్సెసిబుల్ ఐ ట్రై టు బి అంటే నేను యాక్చువల్లీ యాక్సెసిబుల్ అంటే ఎందుకంటే మీరు మీడియాకు కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వరు అంటే ఎస్పెషల్లీ ప్రమోషన్ టైంలో తప్ప నార్మల్లీ యు డోంట్ ఐ ట్రై టు పుట్ ఎ లో ప్రొఫైల్ దట్స్ వాట్ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది అది నేను చెప్పేది అంటే ఓవర్ డోస్ ఆఫ్ మీ ఆల్సో ఇస్ నాట్ గుడ్ అండ్ ఫీలింగ్ మ్యామ్ అంటే ఎప్పుడు టీవీలో కనిపిస్తాను అంటే కూడా కొంచెం సినిమాకి ఎందుకు వచ్చి చూస్తారు సో ఐ కరెక్ట్గా సినిమా టైంలో హైప్ క్రియేట్ చేయడానికి మీడియా హ్యాన్స్ బట్ జనరలీ ఫర్ సోషల్ కాజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను చాలాసార్లు పిలిచారు అండ్ టీవీ 9 వాళ్ళు కానీ టీవీ 5 కానీ లేదా ఎనీ వెబ్ ఛానల్ పిలిచినా కానీ ఐ గో ఫర్ దోస్ సోషల్ చారిటబుల్ కాజెస్ దాని తప్ప మిగతా సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఐ లిటిల్ వీక్ ఓన్లీ అంతే నేను అప్పుడప్పుడు రాను మేబీ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ మీరు చెప్పారు కదా ఐ స్టార్ట్ డూయింగ్ ఇట్ బి మోర్ యాక్సెసిబుల్ నౌ సో అనదర్ థింగ్ నిఖిల్ విచ్ హావ్ నోటిస్డ్ మీరు సోషల్ మీడియాలో కూడా మీరు యువర్ ఫోకస్ ఈజ్ మోస్ట్లీ ఆన్ యువర్ ఫిల్మ్స్ యాక్టింగ్ లిసనింగ్స్ అది తప్ప మీరు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కొంచెం ట్విట్టర్లో కాస్త బాగా పెడుతున్నారు పోస్ట్లు గత కొంతకాలంగా బట్ నార్మలీ యువర్ ఆల్సో నాట్ దాట్ మ్యామ్ ఆన్ ఎవ్రీ సోషల్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఐ పుట్ అండి సోషల్ మీడియా అనేది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ సోషల్ మీడియాలో కూడా ఎనీ ప్రాబ్లమ్ అంటే రీసెంట్గా మన ఉమెన్ హెరాస్మెంట్ గురించి కానివ్వండి ఆర్ లేకపోతే ఒక టైంలో పెట్రోల్ ప్రైసెస్ కానివ్వండి లేకపోతే మనకి ఆ టైంలో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానివ్వండి ఐ ఆల్వేస్ పోస్ట్ అదే రిలెవెంట్ స్టఫ్ ఐ పోస్ట్ రిలెవెంట్ పెడతారు బట్ నేను అనేది ఏంటంటే నా లైఫ్ గురించి జనాలకి ఎందుకండి అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది సో నేనేం చేస్తాను నేను రోజు పొద్దున్న లేసాను హాయ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇప్పుడు కాఫీ తాగాను ఇవన్నీ ఐఎమ్ లైక్ వై పీపుల్ బాంబ్ ఐ పుట్ పోస్ట్ విచ్ ఆర్ రిలెవెంట్ అండ్ గుడ్ అండ్ అప్పుడప్పుడు కొంచెం సెల్ఫ్ కొంచెం మంచి అందంగా ఉన్న పోస్టర్ ఫోటో కూడా పెడుతుంటారు హే బలేంద్ర ఫోటో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పెడుతుంటాను బట్ ఐ షాల్ బి మోర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా బట్ ఐ వాంట్ థ్యాంక్ మై సోషల్ మీడియా పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ అండి ఎందుకంటే ఈరోజు సినిమా సక్సెస్ అవడానికి కారణం ఇస్ దెమ్ బికాస్ ఒక 1 ఇయర్ అండ్ మిస్సింగ్ స్క్రీన్ మిస్సింగ్ అప్పటికే హైప్ని మెయింటైన్ చేయడానికి ఎప్పుడు పెట్టారు మెసేజెస్ భయ్యా మీరు సినిమా పోస్ట్పోన్ అయినా పర్లేదు మేము ఉన్నాం చూడడానికి అని వాళ్ళు ఫస్ట్ డే మనిషి మొత్తం థియేటర్స్ ఫిల్ చేశారండి ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై సపోర్టర్స్ మై ఫ్రెండ్స్ అంటాను మిమ్మల్ని ఐ వాంట్ కాల్ దెమ్ ఫ్యాన్స్ మై యువర్ మై ఆక్సిజన్ లెవెల్స్ యువర్ మై ఆక్సిజన్ అండ్ మీరే సినిమాని సక్సెస్ చేశారు సో సక్సెస్ అయినప్పుడు ఉండడం కాదు లోలో ఉండడం ఇంపార్టెంట్ సో మీ అందరికీ థ్యాంక్స్ అండ్ మీ అందరికీ నేను గిఫ్ట్స్ పంపిస్తానండి ఒక 1000 పీపుల్ని సెలెక్ట్ చేశారు వాళ్ళందరూ అద్దరిపై గిఫ్ట్ చూస్తాను కదా మాక్సిమం కామెంట్స్ ఉంటాయి మాక్సిమం రిప్లైస్ ఉంటాయి కదా ఆ టీమ్ అంతా సెలెక్ట్ చేశారు 1000 పీపుల్కి ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్ సమ్ నైస్ వెరీ నైస్ గిఫ్ట్ పర్సనల్ గిఫ్ట్ ఈ మధ్య కొంతమంది యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ కలీగ్స్ ఎవరి సినిమా రిలీజ్ అయినా వెంటనే వాళ్ళు ఆ ముందు రోజు ఆ రోజు పోస్ట్ పెట్టేసి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ దిస్ షుడ్ రాక్ దిస్ షుడ్ బి అ బ్లాక్ బస్టర్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ యూ సీ ఇట్లా పెడుతూ ఉంటారు అది కూడా మీరు చేయరు నేను చేశాను మ్యామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనీబడీ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి నాకు తెలిసిన పర్సన్ నేను పెడతాను ఆర్ ఇఫ్ ఐఎమ్ వెరీ క్లోజ్ దట్ మూవీ యూనిట్ అంటే పెడతాను నాకు నిజంగా ఇష్టమైన యాక్టర్ ఉన్నాడు అనుకోండి పెడతాను ఇప్పుడు అన్నెసరీగా ప్రతి సినిమా పెడుతుంటే నేను ఐఎమ్ నాట్ ఎ మీడియా ఛానల్ టు పుట్ కదా నాట్ ప్రతి సినిమా కాదు నేను ప్రతి సినిమా అనట్లేదు యా సో విచ్ ఎవర్ ఐ థింక్ ఇస్ నైస్ ఐ పుట్ సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ నాకు అది పెట్టని అవసరం లేదేమో బట్ స్టిల్ నాకు ఇది నెసెసరీ
కాదని మీరు అనుకుంటారా, లేకపోతే అసలు అవసరం లేదనుకుంటారా? ఏంటి నెసరీ కాదండి, ఎందుకంటే ఒక సినిమా వస్తుందని చెప్పి అందరికి తెలుసు. సో నాకేమన్నా రిలేషన్షిప్ విత్ దట్ మూవీ ఉన్నా కానీ, లేకపోతే నాకు నిజంగా ట్రైలర్ నచ్చినా కానీ టీజర్ నచ్చినా కానీ పెడతాను. దట్ యు నో హే దిస్ ట్రైలర్ ఇస్ ఫెంటాస్టిక్, మన జార్జ్ రెడ్డి అనే సినిమా వచ్చింది నాకు తెలిసిన పీపుల్ వాళ్ళు దాని గురించి పెట్టాను. దాని తర్వాత సరైన సినిమా రెడ్డి నాకు పిచ్చి పిచ్చి నచ్చింది, అంటే ఆఫీస్ చిరంజీవి గారు అందరు పెడతారు నేను పెట్టిన దాని గురించి పెట్టాను. అండ్ ఐ థింక్ బదాయి అనుకుంటా, ఎనీ ఫిలిం విచ్ రియలీ స్ట్రైక్స్ మీ ఐ పుట్ అండి. కానీ ఇది ఒక ప్రెషర్ అనికి, ఒక పక్కన సినిమాలు చేసుకోవాలి అది మెయిన్ మనకంటే, దట్ ఈస్ అవర్ ప్యాషన్ ఇంట్రెస్ట్ బ్రెడ్ అండ్ బటర్ ఎవ్రీథింగ్. ఇంకో పక్కన ఇంతమందిని సంతృప్తి పరచాలి అంటే కొన్ని ఇష్టం లేకపోయినా కొన్ని చెయ్యాలి. అంటే సంతృప్తి పరచడం అంటే వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉండాలి, ఇట్ ఈస్ అ డిమాండ్. ఐ డూ వాట్ ఐ ఫీల్ లైక్ అంతే, నేను ఐ డూ వాట్ ఐ ఫీల్ లైక్ అంటే మీరు నేను అందరినీ హ్యాపీ ఉంచడానికి కూడా ఈ ప్రెషర్ అది తీసుకోరు మీరు. లేదండి, ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ పుట్ ఇట్, ఇఫ్ ఐ డోంట్ లైక్ ఐ డోంట్ పుట్ ఇట్. అంటే దిస్ ఇస్ నాట్ మై యాటిట్యూడ్ ఏమీ కాదు, బట్ దట్స్ మీ. దట్ ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుతుందంటే ఐ విల్ గో అగేన్స్ట్ ఇట్, ఐ విల్ వాక్ వేర్ ఎవర్ పాసిబుల్. నేను పబ్లిక్లో నేను ఐమ్ అ సిటిజన్, నేను మూవీ యాక్టర్ పక్కన పెడితే కొంతమంది పెడతారు సోషల్ ప్రాబ్లం గురించి, ఏంటి ఇది ఇలా జరిగింది అన్నప్పుడు ఏ యాక్టర్ నీ యాక్టర్ పని చేసుకుంటారు. అంటే యాక్టర్స్ సిటిజన్స్ కదా, మాకు వాయిస్ కదా. ఆ అబ్బాయి ఒక పర్సన్ ఎంతైతే తనకు అర్హత ఉందో, ఒక యాక్టర్గా ఒక సిటిజన్గా నాకు అంత అర్హత ఉంది టు టాక్ అబౌట్ ప్రాబ్లం. సో అలాంటి విషయాలు నేను రియాక్ట్ అవుతానండి, నాట్ క్యాజువల్ స్టఫ్ కాదు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అర్జున్ సురవరం అనే క్యారెక్టర్ ప్లే చేశారు, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు, కరెక్ట్గా 1-2 డేస్ ముందు దిశ ఇన్సిడెంట్ జరిగింది. ఐ నో అలాంటి సెన్సిటివ్ దాన్ని ద మీడియా హైలైటెడ్ ఇట్ ద బెస్ట్ అండ్ జస్టిస్ ఈరోజు జరిగింది. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ జస్టిస్ సిస్టమ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పోలీస్ ఫోర్స్, ప్రౌడ్ ఆఫ్ అవర్ మీడియా, బికాస్ ఒక అన్యాయం జరిగితే వెంటనే. కానీ ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. ఇంకా రీసెంట్గా సుగాలి ప్రీతి అని చెప్పి అదొక హ్యాష్ ట్యాగ్, దట్స్ ఆల్సో సంథింగ్ అండ్ రోజు రోజు మనకి బయట వస్తూ ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఈక్వల్ మెజర్లో మనం తీసుకోవాలనేది ఒకటి ఉంది, అది విల్ టాక్ అబౌట్ ఇట్ అండి యాజ్ ఇట్ గోస్ త్రూ. లేదు నీకు నేను అన్నది అంటలేదు, నేను ఆ సినిమా పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే మీరు ఒక ఒక జర్నలిస్ట్ పాత్ర పోషించారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. అంటే ఒక ఇన్సిడెంట్ ఇలాంటి ఒక ఘోరి ఒక దారుణమైన ఒక సంఘటన జరిగినప్పుడు మీడియా దాన్ని ఎలా టేకప్ చేసి దాన్ని అంటే అంతిమ లక్ష్యంగా దానికి జస్టిస్ వచ్చేలాగా చూడటం అన్నది మీడియా ఎంత బాధ్యతాయుతమైన రోల్ క్రియేట్ చేసింది. సినిమా మా సినిమాలో అలాగే చూపించాం. అంటే ఎలా చూపించామంటే, వి షోడ్ దాట్ ఇఫ్ ద మీడియా వాంట్స్ ఇట్ కెన్ ఫైట్ అగేన్స్ట్ ఎనీబడి, ఈవెన్ ద టాప్ మోస్ట్ ఒక ఫేక్ సర్టిఫికేట్ మాఫియా అంటే విచ్ ఇస్ దేర్ ఆల్ అక్రాస్, వాళ్ళని ఫైట్ చేయడానికి నేను ఐఎమ్ నాట్ సూపర్ స్టార్ టు గో అంటే సూపర్ హీరో ఆర్ సమ్ ఐరన్ మ్యాన్ ఆర్ సంథింగ్ టు గో అందరిని కొట్టడానికి అది కాదు. నా నెట్వర్క్ సినిమాని అంటాం, ఒక ఆల్రెడీ ఫేడ్ అయిపోయిన ఎందుకు పనికిరాని లాయర్, ఒక రిటైర్ అవుతున్న కానిస్టేబుల్, ఎందుకు పనికిరాని ఛానల్, చిన్న ఛానల్ నేను చేసేది, పెద్ద ఛానల్ కూడా కాదు, వీటితో నువ్వు ఏం చేస్తారో అని అడుగుతారు. కానీ ఐ ప్రూవ్ దట్ విత్ దిస్ ఆల్సో వీ కెన్ అచీవ్ త్రూ ద మీడియా. సో మేము మీడియా చాలా హైలైట్ చూపించామండి, క్లైమాక్స్ మీరు చూస్తారు మీడియా వాళ్ళు ఏం చేశారో మీకే తెలుస్తుంది లాస్ట్లో. ఆన్ అ పర్సనల్ నోట్ మీరు చెప్పండి నిఖిల్, హౌ డిడ్ యూ వాట్ డూ యూ థింక్ అబౌట్ ద జస్టిస్ దట్ వాస్ గివెన్ టు, అంటే అది జస్టిస్ అని అనుకుంటారా, అది ఫేక్ ఎన్కౌంటర్ అనుకుంటారా, మీరు ఏమనుకుంటారు? నేను ఐ బిలీవ్ ఓన్లీ అంతేకండి, అంటే ఎవరైతే అమ్మాయిల మీద చేస్తారో హారెస్ చేస్తారో వాళ్ళకు భయం అంటూ ఉండాలి, ప్రాణ భయం ఉండాలి. లేదా జైలుకి వెళ్ళిపోయి 10 రోజులు ఉంటాం, తొందరగా లేకపోయినా బయటకు వచ్చేస్తాం, ఇలా ఉంటే ఈ ఫ్యూచర్లో ఇలా జరుగుతూనే ఉంటాయి. అమాయకమైన అమ్మాయిలు మన సిస్టర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ అలా దారుణానికి గురిపడుతూనే ఉంటారు, చనిపోతారు. ఇంకొక అమ్మాయికి జరగకుండా ఉండాలంటే ప్రాణ భయం పెట్టాలి. అది మనం ఉరి తీస్తామా, లేకపోతే ఎన్కౌంటర్ చేశారా, లేకపోతే వాళ్ళని ఎలక్ట్రిక్ చైర్లో పెట్టి కాల్చారా, అదంతా పక్కన పెడితే ప్రాణ భయం పెడితేనే సేఫ్ ఉంటారు మన అమ్మాయిలు. డ్రగ్స్ తీసుకున్నా, మంది వేసినా, వాడికి పిచ్చి పట్టినా, అటు చిన్నపిల్ల అంటే జువెనైల్ అయినా, ఎవరైనా కానీ మర్డర్ ఎందుకు చేయరండి? బికాజ్ మర్డర్ చేస్తే ఉరిశిక్ష అని తెలుసు. అలాంటిది అమ్మాయిని హ్యారెస్ చేసినా, అమ్మాయిని రేప్ చేసినా కానీ ఉరిశిక్ష పేస్తే అటు చేయడు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ జస్టిస్ జరిగింది. అండ్ జస్టిస్ అంటే ఆ అమ్మాయి జస్టిస్ అని కూడా అనలేము, ఎందుకంటే దట్ మనకి ఎప్పుడు అమ్మాయి తిరిగి రాలేదు. సో అట్లీస్ట్ ఫ్యూచర్లో ఇంకొక దిశ అవ్వకుండా ఉండడానికి అట్లీస్ట్ ఒక 50-60% తగ్గుతాయని నేను నమ్ముతున్నాను. బట్ అట్ ద సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఉంది నిఖిల్, ఇది చంపినంత మాత్రాన ఇవి ఆగుతాయా? జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. సో జువిన మన జుడిషియరీలో మార్పులు రావాలి. మార్పులు రావాలి, ఎందుకంటే మన జుడిషియరీ అండి ఇట్స్ స్టూపిడ్ జుడిషియరీ అండి, సారీ నేను ఇలా అంటాను ఏమనుకోకండి, బికాస్
ఎప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వదిలే వెళ్ళిపోయిన జ్యుడిషరీ ఇంకా మనం పాటిస్తున్నాం. ఆ జ్యుడిషరీ ఎందుకు పెట్టారు అంటే ఇండియన్స్ని మనం కొంచెం తక్కువగా ఉంచి బ్రిటిషర్స్కి ఫేవరబుల్గా చేసిన జ్యుడిషరీ. ఓకే, దాని తర్వాత మార్పులు చేశారు, బట్ అంత ఏన్షియన్ జ్యుడిషరీ నౌ లాస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఆన్లైన్ హెరాస్మెంట్ జరుగుతుంది, మనకి వాట్సాప్లో మనకి థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్, పీపుల్ అదేంటి ఇంట్లో కెమెరాలు పెట్టేసి రికార్డులు చేసేసి బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది. ఇలాంటి వాటికి సొల్యూషన్ లేదే మన జ్యుడిషరీలో. ఆ టైంలో ఉమెన్కి ఏమైనా జరిగినా కానీ ఇంత హైటెక్ హెరాస్మెంట్ ఉండేది కాదు. సో ఐ థింక్ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ థింగ్, విచ్ ఇస్ టేకింగ్ టైం కన్స్యూమింగ్. మా సినిమా ఉంది, మా సినిమా ఒక పర్సన్ రాంగ్గా అమ్మాడు సినిమాని, అంటే ఇల్లీగల్గా చేశారు దాన్ని, దాన్ని క్లియర్ చేయడం 6 నెలలు పట్టింది మాకు. నిజంగా జ్యుడిషియరీ సిస్టమ్ ఫాస్ట్గా ఉంటే ఇట్ వుడ్ హావ్ టేకెన్ లైక్ మేబీ 6 డేస్ or 7 డేస్. బట్ మనకి ఇన్ఎఫ్ పర్సనల్ లేరు, దట్ ఈస్ అ యూనివర్సల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా విచ్ షుల్ బి హ్యాస్ టు బి సాల్వ్డ్. ఐ నో, కరెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు చేయబోయే సినిమాలు, మీరు అంటున్నారు ఇప్పుడు 4 అద్భుతమైన సినిమాలు, బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్, పబ్లిక్ చెప్పాలి తర్వాత స్టిల్ అంటే డిఫరెంట్ జానర్స్ అంటారు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ థీమ్స్ అని అంటున్నారు. అందరు 4 కొత్త డైరెక్టర్లా లేకపోతే ఆల్రెడీ? ఇప్పుడు నేను చేస్తున్న కార్తికేయ సీక్వెల్ చేస్తున్నాను అండి. ఆల్రెడీ కార్తికేయ మూవీ చాలా మంచి హిట్ అయింది, సో దానికి పార్ట్ 2 వస్తుంది. చందు మొండటినే చేస్తున్నాడు సినిమా డైరెక్షన్. దాని తర్వాత గీతా ఆర్ట్స్ మూవీలో మన ప్రతాప్ ఉన్నారు కదండి, సుకుమార్ గారి సుకుమార్ రైటింగ్స్లో, సుకుమార్ గారి స్టోరీ స్క్రీన్ ప్లేలో మన ప్రతాప్ గారు డైరెక్ట్ చేస్తారు కుమార్ కాంబినేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇక్కడేమో చందు మొండటి మై ఫేవరెట్ డైరెక్టర్ ఆల్రెడీ హిట్ ఇచ్చిన సినిమా, ఇక్కడేమో గీతా ఆర్ట్స్ వాళ్ళు ఆబ్వియస్లీ హిట్లు వేస్తారు. సుకుమార్ గారు ఈజ్ అ జీనియస్, ప్రతాప్ గారు ఆల్రెడీ కుమార్ 29 ఫ్రెండ్ హిట్ ఇచ్చాడు. సో ఈ రెండు సినిమాలు ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్. తర్వాత హనుమాన్ అని ఒక ఫిల్మ్ ఉంది, అట్ సేమ్ టైమ్ విఏ ఆనంద్ ఉన్నాడు కదండి ఎక్కడ పోతే వచ్చినాడు డైరెక్టర్, తనతో ఒక సినిమా ఉంది. ఓకే ఓకే ఓకే, అది క్రేజీ, అది కూడా ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ మీద ఉంటుంది. 4 ఫిల్మ్స్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, 2020, 2021 వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళు మీ పెళ్ళి ఎప్పుడు చేయాలని వెయిట్ చేస్తున్నారంట, బయట జనాలు కూడా నిఖిల్ పెళ్ళి ఇప్పుడు? ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఒక 3-4 ఉన్నారు అలా ఎలిజిబుల్ బ్యాచులర్స్, ఒకరు నితిన్, ఇంకోరు నిఖిల్, మా రాణా, ఇంకోరు రాము, రాణా, శరణ్, చాలా మంది ఉన్నారండి. సో ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. ఇంట్లో వాళ్ళు 2020 ఫిబ్రవరి మార్చ్. ఓ గుడ్, మంత్స్ కూడా ఫిక్స్ అయిపోయింది, డేట్లు ఫిక్స్ అవ్వలేదు ఇంకా. డేట్ ఫిక్స్ అవ్వలేదు. అమ్మాయి ఫిక్సా? ఎస్ అండి. ఓకే, తెలుసుకోవచ్చు ఎవరు? మీకు ఇన్విటేషన్ పంపిస్తాను. పేరు చెప్పదులేండి అసలు, ఐ జస్ట్ వాంట్ టు నో హూ ఇస్ ద గర్ల్ ఇన్ యువర్ లైఫ్. ఐ మెట్ హర్ ఇన్ అ ఫంక్షన్, ఒక బర్త్డే పార్టీలో కలవడం జరిగింది, అండ్ షీ ఇస్ ద డాక్టర్. సో ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు హర్ వెరీ సూన్. ఓకే, మరి ఆమెకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సినిమా సినిమాలు వెరీ హ్యాపీ గురించి, సినిమా కూడా ఎట్టింది కాబట్టి ఇంకా హ్యాపీ. ఓకే, సో జనరల్గా మనము మన గ్రోయింగ్ ఏజ్లో అంటే టీనేజ్ కొంచెం పెరుగుతున్న కొద్ది కాలేజ్లో అట్లా వి డెవలప్ ఇంట్రెస్ట్ ఆర్ లవ్ టువర్డ్స్ ది ఆపోజిట్ సెక్స్, అంటే కాలేజ్ టైంలో ఒకళ్ళతోని అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో వి ఫాల్ ఇన్ లవ్, వి కమ్అట్ ఆఫ్ లవ్, వి ఫాల్ ఇన్ లవ్, వి కమ్అట్ ఆఫ్ లవ్, ఇవన్నీ జరుగుతుంటాయి, బ్రేకప్స్ రకరకాలు. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ దోస్. ఐ హావ్ మై షేర్ ఆఫ్ డేటింగ్ అండ్ యు నో వాట్ ఎవర్, బట్ ఐ బిలీవ్ దట్ ఏజ్ వయసుకు ఆ వయసులో ఉండాలి. ఓ 2-3 మనకి అలా చూస్తేనే మనకు తెలుస్తాయి. ఐ వాజ్ అంటే ఐ రియలీ లైక్ వన్ గర్ల్, బట్ దెన్ షీ నాట్ కరెక్ట్ ఫర్ మీ అనిపించింది. ఇంకో గర్ల్ రియలీ రియలీ లైక్డ్, కానీ నా కెరీర్ అండర్స్టాండ్ చేసుకోలేకపోయింది. నేను ఫోన్ ఎత్తకపోయినా కానీ, నేను షూటింగ్లో బిజీ ఉన్నా కానీ, షీ వుడ్ బి వెరీ యాంగ్రీ అండ్ ఆల్ దట్. సో ఐ లాస్ట్ ఆన్ దట్ గర్ల్. సో ఎవ్రీ ఉమెన్ ఇస్ నైస్, బట్ ఫైనలీ ఐ ఫౌండ్ ద గర్ల్. సో మనం వెయిట్ చేసినా కానీ మనకు ఎలా అయితే పర్ఫెక్ట్ పర్సన్ దొరకాలో, బికాస్ మ్యారేజ్ ఐ బిలీవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, అండ్ మ్యారింగ్ ద పర్సన్ అండర్స్టాండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ లెవెల్స్ లేకపోతే బయట డివోర్సెస్ ఇవన్నీ చాలా ప్రెవలెంట్గా ఉన్నాయి. సో వెయిటెడ్ ఫర్ ద రైట్ గర్ల్ అండ్ ఐ ఫౌండ్ ద రైట్ గర్ల్. సో ఐమ్ వెరీ హ్యాపీ. అంటే మీ దృష్టిలో రైట్ గర్ల్ అంటే ఏంటి నిఖిల్? మీకు అంటే మీకు విచ్ కైండ్ ఆఫ్ అ గర్ల్ యూ థాట్ వాస్ షీఈస్ ద రైట్ గర్ల్? ఏం లేదండి, ఇప్పుడు ఫర్ మీతో మాట్లాడుతాను. ఒక 1.5 అవర్ నుంచి నాకు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, నేను ఎత్తలా, ఎందుకంటే మీతో మాట్లాడాలి, యూఆర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. బట్ ఈ టైంలో మనం అనుకున్న అమ్మాయి అండ్ వాట్ ఎవర్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఫోన్ చేసి ఎందుకు ఎత్తలేదు అని చెప్పి ఒక 1.5 అవర్ ఇంకో 1.5 అవర్ తిట్టింది అనుకోండి, ఐ డోంట్ థింక్ షీస్ ద రైట్ పర్సన్. బికాస్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి డెఫినెట్లీ. ఇప్పుడు మీ హస్బెండ్ కూడా ఐ థింక్ అండర్స్టాండ్స్ యువర్ ప్రొఫెషన్. సో ఎవరి ప్రొఫెషన్ ఎవరి వర్క్ని అండర్స్టాండ్ చేసుకునే పీపుల్ వెరీ ఇంపార్టెంట్, ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకోవడం. అంటే ఇది నేను ఐఎమ్ 33 నవ్ కాబట్టి అన్న ఐఎమ్ ఏబుల్ టు సే దిస్. ఇంతకుముందు
చాలా టార్చర్ అనుభవించారా? అంటే టార్చర్ ఎందుకు ఫోన్ ఎత్తలేదు? స్క్రిప్ట్ సెషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు ఉన్నారు ఎదురుగా, ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన కథ చెప్పినప్పుడు సైలెంట్ మోడ్లో ఉండాలి ఫోన్. ఆర్ ఎనీ టాప్ ప్రొడ్యూసర్, ఎనీ ఈవెన్ స్మాలెస్ట్ డైరెక్టర్ కూడా, దట్స్ ఎథిక్స్. ఆ టైంలో ఫోన్ మనం ఎత్తకపోయినా కానీ, ఒకవేళ ప్రమోషన్లో బిజీ ఉండి 15-20 డేస్ మనం యాజ్ అన్ యాక్టర్ విల్ బి బిజీ, అసలు ఇంటికి కూడా రావు ఆ టైంలో. యూనో ఆబ్వియస్లీ ఇట్ గర్ల్ మిస్సెస్, కానీ అది అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉన్న గర్ల్నే అని. అంటే ఇదే కదా ఏ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్. సో నిఖిల్, ఎన్నో సందర్భాల్లో మీరు మీ మదర్ గురించి మాట్లాడారు అండ్ మీ మదర్ ఇస్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పారు. చాలామందికి అమ్మలు ఆర్ గ్రేట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్, బట్ మీరు ఒక ఒక అడుగు ఎక్కువ వేసి మదర్స్ డే రోజు, ఈ మధ్య జరిగిన ఒక మదర్స్ డే రోజు మీరు యు వాక్ ద ర్యాంప్ విత్ యువర్ మదర్, ఐ రిమెంబర్ వేగ్లీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అంటే మదర్ అండ్ ఫాదర్ ఐ బిలీవ్ మ్యామ్ దట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నా లైఫ్లో. మై మమ్మీ అండ్ డాడీ ఇద్దరు నాకు చాలా సపోర్ట్ అండి. మా డాడ్ ఆల్సో లైక్ యూనో, నేను ఎప్పుడు మూవీ యాక్టర్ అవుతానన్నప్పుడు ఈ నెవర్ స్టాప్ మీ అండ్ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా నేను ఉన్నాను నాన్న వెళ్ళు ఎందుకే అని చెప్పి ఆయన ఎప్పుడు నాకు ధైర్యం ఇచ్చేవారు. మా మదర్ ఏంటంటే షీస్ అన్ ఆల్రౌండర్. ఇప్పుడు సినిమా ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు కూడా ఆవిడ ఫస్ట్ షీ వాంట్స్ నో వాట్స్ ద థింగ్. ఓకే. అండ్ తనలో ఉన్న చిన్న ఆర్టిస్టిక్ నేచర్ కూడా నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతాను. ఆవిడ కూడా చిన్నప్పుడు డ్రామాలు అవన్నీ చేసేవి. సో ఐ థింక్ బోత్ మై పేరెంట్స్ సపోర్ట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ హియర్ అండ్ వాళ్ళు ఎప్పుడు ముందుకు తోసేవారు. అంటే పర్లేదు నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి. సో పేరెంట్స్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ బిగ్ ప్లస్ ఫర్ మీ అండ్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఇప్పటికీ ఫాలో అవుతాను. ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ లవ్ దెమ్ అండ్ ఐ ఐఎమ్ ప్రౌడ్ టు బీ దేర్ సన్. సో రీసెంట్గా జరిగిన మదర్స్ డే రోజు ఏం చేశారు అసలు? లేదు, మేము యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఏదో కిట్టి పార్టీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారంటే వెళ్ళారు. వాక్ ద ర్యాంప్ విత్ యువర్ మామ్ అన్నారు. సో ఐ వాక్ ద ర్యాంప్ అండ్ హగ్ మై మామ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. సో మా మమ్మీస్ అ హ్యాపీ పర్సన్ అండి. అంటే ఆవిడ ఏంటంటే ఎప్పుడు నవ్వుతుంటుంది, నవ్విస్తూ ఉంటుంది, ఎప్పుడు షీ నెవర్ సాడ్నెస్ నచ్చదు తనకి. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఎంజాయ్ ఇదే ఉంటుంది. ఎక్కడ మనం వెళ్ళి బిర్యానీ తిందామా, ఎక్కడ సినిమా చూద్దామా, ఏ పార్టీకి వెళ్దామా, ఇదే మమ్మీ అనమాట. సో ఐ రియలీ ఐఎమ్ హ్యాపీ దట్ యు నో షీ సచ్ అ హ్యాపీ పర్సన్. సో ఇండస్ట్రీ అంతా ఇస్ లొకేటెడ్ ఇన్ ఫిలిం నగర్, లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి ఆ ఏరియా. మీరు బేగంపేట్కే పరిమితం అయిపోయారు. మీరు మీరు ఆఫీస్ జూబ్లీ హిల్స్, మాకు ఇల్లు జూబ్లీ హిల్స్ కూడా మాకు ప్లాట్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. బట్ మాకు ఇక్కడ ఏంటంటే బేగంపేట్ నుంచి జూబ్లీ హిల్స్ 10 నిమిషాలు, బంజారా హిల్స్ 5 నిమిషాలు. అట్ ది సేమ్ టైం సెకండర్ బ్యాడ్ ఉంది చూసారండి, సెకండర్ బ్యాడ్ ఓల్డ్ సిటీ ఇవి కూడా పక్కనే. సో మాకు మారట్పల్లి కానివ్వండి, బోయిన్పల్లి కానివ్వండి, వెళ్ళడానికి అది ఈజీ. ఐ బిలీవ్ బేగంపేట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ దిస్ ప్లేస్ అండ్ నాకు తెలిసి చూద్దాం నెక్స్ట్ ఇల్ ఎక్కడ కట్టుకుంటున్నాం. బట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ హౌస్. ఈ స్టార్ ఎయిర్స్ ఏమైనా మీరు క్యారీ చేస్తారా నిఖిల్? లైక్ యూనో చాలామంది డోంట్ ప్రిఫర్ గోయింగ్ అవుట్ అలోన్ అండ్ సింగిల్, అంటే నడుచుకుంటూ వెళ్ళడం, లేకపోతే కార్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకోవడం, ఎక్కడికన్నా వెళ్ళినా బౌన్స్ అలా పెట్టుకోవడం. అంటే ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ మ్యామ్. అంటే ఇప్పుడు నేను మొన్న ఒక పెళ్ళికి వెళ్ళానండి. సరే పెళ్లి కదా అని చెప్పేసి నేను ఎవరి బౌన్సర్స్ని ఎవరిని తీసుకెళ్లకుండా నేను ఒక్కడ వెళ్ళిపోయాను. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కలవనివ్వకుండా ఐ హ్యాడ్ పీపుల్ పుల్లింగ్ మీ, అంటే వాళ్ళకి సెల్ఫీ కావాలో ఏది మాట్లాడాలో. సో అంటే దట్ ఈస్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ సెల్ఫీస్. బట్ పెళ్ళికి వచ్చిన దగ్గర ఒక్కసారి కలిసి వస్తానని అర్థం చేసుకోకుండా నన్ను పీపుల్ అప్పుడు ఐ గేవ్ ద సెల్ఫీస్ మ్యాక్సిమం. అప్పుడు ఒక 1.5 అవర్ అక్కడే గడిచిపోయింది. అప్పటికే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా అయిపోయారు. అంటే దే వర్ టైర్డ్ అండ్ బై ద టైమ్. సో ఈ స్టార్ అన్న పర్సన్ ఎవరైతే ఉంటారండి, సెలబ్రిటీస్కి కొంచెం చుట్టుపక్కల టు హెల్ప్ దెమ్ కావాలండి. ఇట్ ఇస్ నాట్ స్టార్ ఎయిర్ అన్నో అవసరం, అది టు కంట్రోల్ ద క్రౌడ్. అంటే లైక్ ఇప్పుడు ఫర్ అందరు ఫోటో కావాలి, అందరూ ఒకటేసారి కాకుండా 1 by 1 రండి, నేను ఐ గివ్ ద సెల్ఫ్ బికాస్ నాకు ఇవ్వడం నాకు హ్యాపీనెస్. ఎందుకంటే ఇంకో పర్సన్ నన్ను వచ్చి అడిగేటంటే అంతకన్నా ఏం కావాలి, లవ్తో వస్తారు. సో ఆ ఛానలైజింగ్కి అండ్ కొంచెం సెక్యూరిటీకి కావాలండి. దాని తప్ప ఐ డోంట్ క్యారీ ఎనీబడీ ఎల్స్ ఎక్స్ట్రా, ఒక డ్రైవర్, ఒక సెక్యూరిటీ అంతే. జనరల్గా సినిమాలకు వెళ్ళాలి, లేకపోతే షాపింగ్కి వెళ్ళాలి, బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి, బయట రోడ్డు మీద ఏదన్నా తినాలి అని అనిపించినప్పుడు డూ యూ డూ ఇట్? అంటే ఐ డూ ఇట్ అండి, నేను హ్యాపీగా వెళ్ళిపోయి నేను చేస్తాను. బట్ కొంచెం అది అంటే కొన్నిసారి పబ్లిక్ కూడా మనం ఇబ్బంది పెట్టడం ఉంటుంది. మొన్న నేను వెళ్ళిపోయి ఐ స్టాప్ అట్ పానీపూరి బండి అని వాస్ హ్యావింగ్. సో పీపుల్ బైకులు పక్కన పార్క్ చేసి దేవర్ కమింగ్ టేకింగ్ సెల్ఫీ. సో ఆ బైకులు పార్క్ అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. నేను అనుకున్నా ఓకే, అంటే మనం ఉన్నా అంటే హ్యాపీ డేస్, ఒక సినిమా సినిమా కొంచెం 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 కమింగ్ అప్ కదా. సో అని వెంటనే అక్కడ నుంచి సారీ 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 మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సారీ అని చెప్పి నేను వెంటనే పానీపూరి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. సో ఇలాంటి థింగ్స్ జరుగుతుండే. మనం పబ్లిక్ న్యూసెన్స్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఫైనలీ నిఖిల్, యూ యాజ్ అ పర్సన్ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని అంటే మీరు ఏం చెప్తారు మీ గురించి? మ్యామ్ ఐ వాంట్ టు బీ అన్ ఎంటర్టైనర్ అండ్ ఐ వాంట్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ విత్ మై స్టోరీస్ అండ్ విత్ మై సినిమా. అండ్ ఎప్పుడన్నా కానీ
నిఖిల్ ఏంటి అంటే మంచి సినిమాలు తీసే ఒక అబ్బాయి, మనలో అబ్బాయి అన్న టాక్ నాకు కావాలండి. ఓ వాజ్ అ సూపర్ స్టార్, హి వాజ్ అ మ్యాడ్ క్రేజీ గాయ్, ఇలా కాకుండా మంచి యాక్టర్. మమ్మల్ని ప్రతిసారి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అలరించే, ఎంటర్టైన్ చేసే ఒక మంచి యాక్టర్ అని ఉంటే చాలు. వాట్ ఇఫ్ అ డే కమ్స్ అండ్ అంటే ఇంకో రెండు మూడు ఏళ్లలోనే అనుకుందాం, బిఫోర్ యూ టచ్ యువర్ 40 అనుకుందాం, దట్ యు నో యు డోంట్ యు స్టాప్ గెటింగ్ ఫిల్మ్స్ అండ్ ఒకవేళ వచ్చినా కూడా మీకు అన్ని అంటే అన్న పాత్రలు, తండ్రి పాత్రలు, డిఫరెంట్ క్యారెక్టర్ రోల్స్ అట్లా వచ్చాయనుకోండి, పాత్ర బాగుంటుంది సినిమాలో మీకు. లైక్ ఇప్పుడు జగపతి బాబు గారు చేసే లాంటి పాత్రలు అలాంటివి చేయడానికి మీరు? ఐఎమ్ రెడీ అండి, బికాస్ యూనో ఐ బిలీవ్ దాట్ ఎవ్రీ యాక్టర్స్ అన్ ఎక్స్పైరీ డేట్, అది 40, 50, 60 తెలీదు. సో అది వచ్చిన తర్వాత ఇట్ ఇస్ బెటర్ టు స్ప్రెడ్ ఇన్ టు అదర్ థింగ్స్. ఇప్పుడు జగపతి బాబు గారు ఇస్ లైక్ ద ఫెంటాస్టిక్ థింగ్, అమితాబ్ బచ్చన్ గారు ఇస్ లైక్ ద ఫెంటాస్టిక్ థింగ్, అనిల్ కపూర్ వీళ్ళందరూ. సో నాకు తెలిసి నన్ను చూసేంత వరకు ఐ వాంట్ టు ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ యాజ్ అ లీడ్. ఒక్కసారి పీపుల్ కొంచెం నా ఏజ్ ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ అ బ్రేక్, మంచిగా వరల్డ్ అంతా ట్రావెల్ చేసి వచ్చి అప్పుడు మీరు అన్నట్టు నాన్న పాత్రలు కానీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లానింగ్ విచ్ ఎవ్రీ యాక్టర్ గోస్ త్రూ. బట్ లైఫ్లో యూ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్స్ ఫర్ ఎవర్? యాక్ట్ చేస్తానండి, నా డెత్ బెడ్ మీద కూడా ఏంటి ఒక క్లోజ్ షాట్ తీసుకోండి అమ్మా చేస్తాను. సో ఐ వాంట్ టు డు దట్. యా, థాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ అర్జున్ సురవరం అండి, అండ్ టు ఆల్ ద పీపుల్ ప్రేమ గారి ఛానల్ వ్యూవర్స్ అందరికి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ వన్ థింగ్, అర్జున్ సురవరం అన్న ఫిల్మ్ ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, పరిచి దయచేసి ఎంకరేజ్ చేయకండి, ప్లీజ్ వాచ్ ఆన్ ది బిగ్ స్క్రీన్. అండ్ ప్రేమ గారు షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ అండ్ నేను బోల్డ్ అండ్ బ్రేవ్ జర్నలిస్ట్ అండి. నేను చేసిన మొన్న అర్జున్ సురవరం మూవీలో కూడా ఇలాంటి బ్రేవ్ జర్నలిస్ట్ వల్లే వీఆర్ ఇన్స్పైర్డ్ బై దెమ్. అండ్ నాట్ జస్ట్ డ్యూస్ అండ్ పొలిటికల్ స్టఫే కాకుండా సినిమాల పరంగా కూడా ఆవిడ ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో షీఈస్ అ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ. అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్, బికాస్ మీకు పర్ఫెక్ట్ రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ఇది. సో కంగ్రాచులేషన్స్ ప్రేమ గారు.